ఆచార్య ప్రభాకర్ గారు ప్రైజ్ లార్డ్, గొల్ప రాజకుమార్ గారు ప్రైజ్ లార్డ్, సార్ ప్రైజ్ లార్డ్ సార్, పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి, మేరీ సత్య గారికి ప్రకాష్ గారు కూడా ప్రైజ్ లార్డ్ సార్, ఇందూరు ప్రభాకర్ గారు కూడా ప్రైజ్ లార్డ్. మీరు నవ్వితే చాలు, ప్రైజ్ లార్డ్ అనక్కర్లేదమ్మా, మీరు నవ్వితే ప్రైజ్ లార్డ్ చెప్పినట్టే లెక్క. గట్టిగా నవ్వితే మాట్లాడినప్పుడు ఎంత నొప్పి వస్తుందో, నవ్వి గట్టిగా నవ్వినా అంతే నొప్పి వస్తుంది, కాబట్టి చిరునవ్వు చాలు మాకు, అది మళ్ళీ నొప్పి వస్తుంది, బయట నవ్వితే నొప్పి వస్తుంది. ఆచార్య ఇండ్లూరు ప్రభాకర్ గారికి ప్రైజ్ లార్డ్ అండి. సార్ మరి ప్రేయర్ చేయించేసి మొదలు పెట్టించండి సార్. అలాగే సార్. ప్రకాష్ గారు ప్రార్థన చేస్తారండి. అలాగేనయ్యా, ప్రార్థన చేయండి సార్. మహోన్నతుడా, మహాగణుడ, మహామహిమ కలిగిన మా దేవా, నీకు స్తోత్రాలు నాయన. స్తుతులకు పాత్రుడా, స్తుతుల సింహాసనము మీద ఆసీనుడై ఉన్న దేవా, నీకే స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, సాయంకాల సమయంలో నాయన నీ సన్నిధిలో మేమందరం ఒక నాయన గుంపుగా కూడి నాయన నీ సన్నిధిలో ప్రభువా ఆన్లైన్లో మేము ఈ విధంగా కొన్ని విషయాలను నాయన నేర్చుకుని చుండగా మీరే మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మా అందరి మధ్య నాయన మీ పరిశుద్ధాత్మ సన్నిధిని మాకు ఉంచమని వేడుకుంటున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు. మాకు బోధించిన ఉన్న ఆచార్య వెండ్లూరు ప్రభాకర్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ జ్ఞానముతో నింపండి. మాకు ఏది కావాలో అది నాయన ఆయన ద్వారా మేము పొందుకుని నిన్ను స్తుతించి నిన్ను మహింపరచడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఆది నుంచి అంతం వరకు ఈ కార్యక్రమాన్ని నీ మహిమార్థమై జరుగుతుందని మహిమ ఘనత ప్రభావాలను చెల్లిస్తూ మా యేసు క్రీస్తు నామంలో తిరునివుగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సార్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. అయితే నిన్నటి దినాన మనకి 18 నుంచి 20 మంది వరకు వచ్చారు. మరి ఈవేళ ఇంకా అంటే మన బెల్ల వినబడలేదేమో, మన పాఠశాల గంట కొంతమంది విద్యార్థులకు వినపడలేదు, వాళ్ళు ఇంకా రాలేదు. కొద్దిసేపు వెయిట్ చేద్దామంటే వెయిట్ చేద్దామండి. నిన్నటి దినాన ఎండ్లూరి గారు, నిన్నటి దినాన మన వర్క్ షాప్ నుంచి నాగయ్య గారని వారు రాసిన పాటని డెడికేట్ చేయడం జరిగిందండి. వారు రాసిన పాట సువార్త అనే అంశం మీద ఆయన పాట రాశారు, చక్కగా రాశారు బాగాను. ఆ పాటని నిన్నటి దినాన డెడికేట్ చేశాము, అది గ్రూప్ లో కూడా పెట్టారు సార్. అది మన మన వర్క్ షాప్ యొక్క ప్రొడక్ట్ అన్నట్టు. అయితే రీసెంట్ గా తిరిగిరారా తిరిగిరా చిన్నోడా అని ఒక సాంగ్ ఒకటి బయటికి వచ్చింది. షీబా హస్బెండ్ కింగ్స్టన్ అది మ్యూజిక్ చేశాడు, క్రిస్సీ జాన్ గారు ఆ పాట పాడారు. కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఏంటంటే తప్పిపోయిన కుమారుడి యొక్క అంశాన్ని ఫోక్ యాంగిల్లో రాశారు ఈ పాట. నేను విన్నప్పుడు కొంచెం కొత్తగా ఉంది, బాగుంది అని అనిపించింది. సో ఇప్పుడు మనకి ఇంకా చాలా మంది రావాల్సి ఉన్నారు కాబట్టి ఆ సమయం వరకు ఒకసారి ఆ పాట చూద్దాము అంటే నేను షేర్ చేస్తాను. తప్పకుండా. నేను నాగయ్య గారు రాసిన పాట విన్నానండి. విన్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, కంపోజింగ్ చాలా బాగుంది, రాగం అద్భుతమైన రాగం ఉంది. జనరల్ గా క్రిస్టియన్ సాంగ్స్ నడక మీటర్లో నడవదు, సహజంగా స్లోగా ఉంటాయి. అంటే సోలో పేరు చెప్పుకుని నిద్రపోతా ఉంటారు పాటలు మనోళ్ళు. కానీ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు ఎవరో. మరి ఎవరు చేశారో వినపడుతుందండి నా మాట సార్? ఇవన్నీ చూడలేదు, బట్ పాట విన్నాను, మీ సంభాషణ కూడా కొంత విన్నాను. అంటే పూర్తిగా అక్కడ నెట్ సరిగా రాదు, అడదేగల్లో నెట్ రాదండి, ఎస్పెషల్లీ మంగళవారం అసలు రాదు. మంగళవారం అక్కడ సంత జరుగుతుందండి, కొండ మీద ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కిందకు వస్తారు ఆ రోజు.
అక్కడ సింగిల్ లైన్ ఉంటుంది, సింగిల్ లైన్ వీళ్ళందరూ ఫోన్లు తెచ్చుకుంటారు కొండ మీద నుంచి. ఇంచుమించు ఆ అడదేగల్లో ఉన్న ట్రైబల్ పీపుల్కి 70% అందరికి సెల్ ఫోన్స్ ఉంటాయి. బట్ సెల్ ఫోన్ ఎక్కడ వాడతారంటే వాళ్ళు మంగళవారం అడదేగలు వచ్చి వాడతారు. సంత అండి ఆ రోజు. నీకు హైదరాబాద్ లో కూడా ఉండదు ఫ్యాషన్, అంత భయంకరమైన ఫ్యాషన్ ఉంటది అడ్డదేగల్లో. అసలు దొరకను దొరకను వస్తూ ఉంటుంది. మేము మీరు తెల్లదొరలు కూడా చూడొచ్చు ఆ రోజు. అంటే తెల్లదొరలు అంటే ఇప్పుడు గతంలో మనకి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు కదండి, సైన్యం ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఇక్కడ తెలుగు వాళ్ళని పెళ్లి చేసుకున్నారు కదా, అయితే ఈతే ఉంచుకున్నారు కదా తెలుగు వాళ్ళు. వాళ్ళ సంతానం ఇంకా అంటే జనరేషన్ 7 generations దాకా మా జెనెటిక్స్ ఉంటాయి కదా, మనకు తెలుసు కదా. అవునండి. ఎంత తెల్లగా ఉంటారంటే వీళ్ళు అడవిలో పుట్టారా లేదా అమెరికాలో పుట్టారా అనుకుంటాము. అప్పుడు ఆంగ్లో కూడా ఆంగ్లో ఆంగ్లియన్సే అంత తెల్లగా ఉంటారు వాళ్ళు. అంటే కొంతమంది నేను చెప్పేది అంచేత ఈ రోజు నెట్ లాగదు అనమాట. అయినా కూడా ట్రై చేసి చూశాను, చాలా అద్భుతమైన సంభాషణ చేశారు. ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కి నేను కృతజ్ఞతలు. ఇప్పుడు అందరు కూడా మీరు చెప్పిన పాఠాన్ని పునశ్చరణ చేశారండి. చాలా చక్కగా అందరు కూడా వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారు. మళ్ళా ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఒకరు చెప్పింది ఇంకోటి చెప్పలేదు. మళ్ళా అవును ప్రతి వాళ్ళు కొత్త పాయింట్ చెప్పుకుంటూ మీరు నేర్పించిన అన్ని సంగతుల్ని అందరూ కూడా గుర్తు చేసుకున్నారు, తద్వారా అందరికీ ఒకసారి రివిజన్ అయిందండి. అవునండి. సో పాట కూడా చాలా బాగుందండి, నేను మీ అందరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కవి గారికి, కంపోజ్ చేసిన వాళ్ళకి, రికార్డింగ్ కూడా చాలా బాగా కుదిరింది. తర్వాత పిక్చరైజేషన్ కూడా బాగుంది, అంటే ఎఫెక్టివ్ గా ఉంది అది. సువార్త ప్రకటించడానికి సంబంధించి బిట్లు కొన్ని చూపించారు కదా, అది చాలా బాగుంది. జనరల్ గా ప్రభు నామం స్తుతి అంటే మనోళ్ళు చెలయరుల్ని కొండల్ని గుట్టలు చూపిస్తూ ఉంటారు. అంటే కంటెంట్ లేకలేండి, మెయిన్ ఏంటంటే కంటెంట్ లేక. కానీ బాగుంది పాట ఓవరాల్ గా, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే మరి నాకు యాక్చువల్లీ మనకి వర్క్ షాప్ లో ఉన్నారు ఆయన, అంటే ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ లో వచ్చారండి, తర్వాత ఆయన కొంచెం వీలు పడక రావడం మానేశారు. ఆయన కూడా కవి గారా? పర్వాలేదండి, నేర్చుకుంటానండి ఆయన కూడా. ఓకే అన్న, ప్రైజ్ లార్డ్ అన్న, ప్రభాకర్ అన్న, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ ప్రభాకర్ గారు అన్న, కూలింగ్ అన్న, ప్రైజ్ లార్డ్. మరి ఒకసారి పాట షేర్ చేస్తానండి, ఒకసారి చూడండి ఆ పాట, ఒకసారి చూడండి. Sir.
సార్ నేనైతే చాలా బాగా అటాచ్ అయిపోయానండి ఈ పాటకి. చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఫోక్ స్టైల్లో చేశాడైనా అండ్ ఎమోషన్స్ అన్ని కూడా ట్యూన్లో మంచి ఆ జీవాన్ని పోశాడు. రాగం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా. ఒక్క నిమిషం అండి. అండ్ నిస్సీజాన్ అన్న మాత్రం అద్భుతంగా ఆలపించే పాట ఇది. అంటే ఆ తప్పిపోయిన కుమారుడు ఎవరైతే ప్రొడిగల్స్ అని ఉన్నాడో ఆయన్ని సంబోధిస్తూ పాడినట్టుగా చేశాడు ఇది. ఆ కోణం కూడా చాలా బాగా అనిపించింది నాకు. అంటే మనం ఏంటంటే స్టోరీ చెప్పినట్టుగా లేదు, లేకపోతే అతనే పాడుకున్నట్టుగా లేదు, థర్డ్ పర్సన్ పాడినట్టుగా ఉంది ఇది. అది నాకు ఎందుకో బాగా నచ్చింది. మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి. బిజీ పే షేర్ చేశారు. చాలా బాగుంది. బాగా చేశారు. తప్పిపోయిన కుమారుడు సంబంధించినటువంటి దానికి అవునుగా చాలా బాగా చేశారు. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఇటు వచ్చి తండ్రి కుమారుడు క్యారెక్టర్ చేసిన వాళ్ళు మాత్రం కాస్ట్యూమ్స్ మార్చలేదు. అక్కడ కొంచెం మెచ్యూరిటీ చెప్తాను. అది ఇమ్మనేటువంటిది ఏంటి అనేది అది. వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ సార్. అమృతరాజ్ గారు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నిన్న మిమ్మల్ని మిస్ అయిపోయాము సార్. మాకు చర్చ్ లో మీటింగ్ జరిగింది సార్.
అంటే మామూలుగా క్రిస్మస్ చేయడమా మానేయడమా జనవరి ఫస్ట్ మరి భోజనాలు ఏర్పాటు వాటి గురించి మాట్లాడటం జరిగింది. ఆ సాయంకాలం పెట్టారండి ఆ ప్రోగ్రామ్. అందువల్ల నేను చాలా బాధపడ్డాను కానీ మరి దొరక్క రాలేకపోయినా కోరుకున్నాను. ఇప్పుడు చాలా సేపు బాధపడ్డామండి. అప్పుడు మళ్ళీ ఎవరో మన ఆశీర్వాదం గారికి ఫోన్ చేసి ఆ నెంబర్ కనుక్కుని శాలేం గారికి ఫోన్ చేస్తే ఆయన ఏమో గరం గరం గా నేను ఆల్రెడీ వాట్సాప్ లో వాట్సాప్ లో పెట్టాను మీరు ఎందుకంటే మీరు కొత్త వాళ్ళ మాట్లాడుతున్నారు అంటున్నారు ఆయన సారీ సార్ అని. మరి ఆయన ఒక వీడియో చేసి పెట్టారు అలాగే మీ అందరు పెన్షన్ నెంబర్ కి మీ లింక్ పంపించారు. మరి ఎందుకు వీడియో చూడలేదు ఎందుకు ఆ పెన్షన్ నెంబర్ లో ఉన్న లింక్ చూడలేదు అనేది ఆయన బాధపడ్డారు. అవునవా చాలా రోజులు అయిపోయింది నేను వచ్చినట్టు కదా. అవును అంకుల్ కానీ మ్యూట్ లో ఉండిపోయావు నిన్న బయట ఉన్నాను అంకుల్ ఇంకా అందుకే ఓకే రైట్ అండి. మరి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళతోనే క్లాస్ ప్రారంభించుకుందాం. ఆచార్య ఇండ్లూరి ప్రభాకర్ గారు మన మధ్యలో ఉన్నారు వారికి సమయాన్ని ఇస్తానండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ చేసుకోండి. అప్పుడు వారు ప్రభాకర్ గారు రాజేష్ గారు మీరేం మాట్లాడరా అయ్యా అయిపోయిందండి మరి మాట్లాడి ఇక మీ సమయం ఇది. ఆశీర్వాదం అంకుల్ ప్రైజ్ లాడండి సార్ ఓవర్ టు యూ సార్ ప్రభాకర్ గారు. ఓకే వెల్కమ్. మొట్టమొదట నేను మీ అందరికి సారీ చెప్పాలి ఎందుకంటే శనివారం ఆదివారం సడన్ గా క్లాస్ చెప్పలేకపోయాను. అంటే నేను గుంటూరు వెళ్ళడం రాజేష్ గారు ఆల్రెడీ మీరు చెప్పారు. నేను నోట్స్ కూడా వెనకాల తీసుకెళ్ళాను వెంటబెట్టుకు తీసుకెళ్ళాను. ఆ రోజున రావెల్ జోసెఫ్ గారు బస్ స్టాండ్ లో మా గురించి వెతకడం మేము ఆయన గురించి వెయిట్ చేయడం కమ్యూనికేషన్ చేరవేయడానికి ఫోన్ ఆయన మర్చిపోయి రావడం దరిమిలా జరిగిన పరిణామం మేము ఆయన ఇంటికి 9 గంటలకు వెళ్ళడం ఇలాగ జరిగిపోయింది శనివారం రోజున. ఆదివారం రోజున నాకు నీరసం చేసి నీరసం అంటే రకరకాల కారణాల వల్ల నీరసం చేసి క్లాస్ చెప్పలేకపోయాను. ప్రయాణ బడలిక వల్ల నాకు గుంటూరులో రాజేష్ గారు ఫుల్గా చికెన్ పెట్టేశారు. అంటే ఓకే ఐ లవ్ ఇట్ బా కానీ అది మనకి వేరుగా అనిపించింది నాకు సరిపోవాలి అంటే నా బాడీకి రిసీవ్ చేసుకోవాలి. సో దానివల్ల అంత సండే రాలేకపోయాను. నేను చాలా బాధపడ్డాను కానీ రాజేష్ గారు అన్నారు మరలా 1 వీక్ ప్రోగ్రామ్ ఉందండి అన్నారు. 1 వీక్ ప్రోగ్రామ్ అంటే ఏంటి మరలా నేను చెప్పాలా లేదంటే వేరే హోస్ట్ అంటే వేరే ఇంకెవరన్నా ఉన్నారంటే లేదు మీరు చెప్పాలన్నారు. మంచిది మరలా మీతో కలిసి ఉండడానికి ఏసై అవకాశం ఇచ్చారు. ఐ లవ్ జీసస్. నాకు ఏసై అంటే నాకు అంటే మీ కోణం ఆయన దేవుడు మనందరికీ దేవుడే. నాకు హీరోగా నేను ఆరాధన చేస్తాను కొంచెం ఏదో డిఫరెంట్ గా ఉండాలని. ఆడెవడో వాళ్ళ ఆవిడ ఈరోజు ప్లేట్ లో అన్నం పెడతా ఉంటే ప్లేట్ లో ఎందుకు తినాలా ప్లేట్ బాల్ ఇచ్చి తినొచ్చు కదా అన్నట్టుగా కుడి చేతితో ఎందుకు తినాలి ఎడమ చేతితో తినొచ్చు కదా అని. ఇది ఓకే మీకు నేను క్లాస్ లో అలాగే పెరిగిన ముందు వేసుకుని కూరను లాస్ట్ లో వేసుకుంటే అది కూడా బాగుంటుంది మాత్రా చంద్రస్సు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. త్రిష్యగతి చతురస్రగతి ఖండగతి మిశ్రగతి ఈ 4 గతుల్లోనే పాటలు రాస్తారు అని నేను చెప్పిన సారమంతా రాజేష్ గారు నిన్న క్లాస్ లో ఒక ముక్కలో చెప్పేశారు. ఆయన అంటే పండితులకి
విస్తృతమైన అవగాహన ఉంటది. నేను చెప్పలేదు సార్, నేను చెప్పలేదండి. మన్నించాలి మీరు, మీరు ఎవరినైతే తర్ఫీజ్ చేశారో వారందరూ కూడా పునశ్చరణ చేసుకున్నారు. మీరు ఎంత బాగా చెప్పారన్నది నిన్న మాకు కనపడింది అంతే. అదే చేయండి. మీరు ఏమన్నారంటే నిన్న, అంటే ఈ మాటలు విన్నాను నేను, ఏమన్నారంటే పాటలు రాయడానికి ఇంత ఇన్ని రకరకాలైనటువంటి ఆస్పెక్ట్స్ ఉండాలా? ఓకే, అది పట్టుకున్నారా? ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఏకకాలంలోనే పనిచేస్తాయి ఆటోమేటిక్ అన్నారు మీరు, అంతేనా? ఒకేసారే పనిచేస్తే దాని గురించి మనం ప్రత్యేకంగా అదే పనిగా మనం తెచ్చిపెట్టుకో అక్కర్లేదు. ప్రాస తెచ్చిపెట్టుకో అక్కర్లేదు, యతి తెచ్చిపెట్టుకో అక్కర్లేదు, లయ తెచ్చిపెట్టుకో అక్కర్లేదు. పాట రాయడానికి ఉపక్రమించినప్పుడు అవి వాటంతటా అవే దూకుతాయి. అందులో దూకటానికి మనం రెండు రకాలుగా సిద్ధం అవ్వాలి. ఒకటి, మనలో సృజనాత్మకత ఉంది కాబట్టి పాట రాస్తున్నారు. పద సంచయం ఉండాలని చెప్పుకున్నాం మనం. పద సంచయం ఉంటేనే ఆటోమేటిక్గా దూకుతాయి అవన్నీ. అందువల్ల మీకు నేను ఒక మాట కూడా చెప్పాను, ఏంటంటే మీరు ఒక నెల రోజుల పాటు పాట రాయడం ఆపేసి బాగా చదవండి, పుస్తకాలు చదవండి, బాగా చదవండి, సాహిత్య సంబంధమైన పుస్తకాలు చదవండి, బైబిల్ని పెద్దగా ఉచ్చారణ చేస్తూ చదవండి అని చెప్పాను నేను. మరి ఒకవేళ ప్రాక్టీస్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా సంతోషం. పాట రాయడం కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు చేయవలసిన పని ఏంటంటే, పాట రాయడానికి ఉపక్రమించినప్పుడు శూన్యమైన గీతాలు రాయకుండా కొంచెం శ్రేష్టమైన గీతాలే ప్రాక్టీస్ చేయండి. ఒక పాట కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, కానీ శూన్య గీతాలు రాయకుండా అదే అలవాటు అయిపోద్ది. అంటే అది మిమ్మల్ని రాయమన్నాను నేను, కరెక్టే, కానీ అదే అలవాటు అయిపోయి మరలా మీరు వేరే పంధాలో రావడానికి అవకాశం ఉండదు. శూన్య గీతాల బదులుగా మీరు పాట ఒక డెప్త్లో రాయడానికి ప్రయత్నం చేయండి. శూన్య గీతాలు ఎలా ఉంటాయి అని అంటే మీకు తెలుసు, నేను సపరేట్గా ప్రత్యేకంగా శూన్య గీతాల గురించి చెప్పనవసరం లేదు. అయినా మీ దృష్టికి ఒకటి రెండు పాఠాలు తీసుకొస్తా. అంటే ఈ పాటని నేను మీకు శూన్య గీతం అన్నప్పుడు ఇందులో ఏమీ లేదని కాదు అర్థం. అక్కడ ఏమీ లేదంటే ఇది తప్పు రాశాడు, అతడు వేస్ట్గా రాశాడు, సంగీతం వేస్ట్గా సమకూర్చాడు అని నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశంతో చెప్తాం లేదండి. మీరు అన్యదా భావించకండి. అంటే కొత్తదనం ఏమీ లేకపోవడం, అది అందులో ఇది యూజ్ అండ్ త్రో టైప్ పాట అని ఉద్దేశంతో చెబుతున్నాను మీకు, అంతే. ఆ పాట ఈరోజు పాడతాము, రేపు పాడటానికి కుదరదు, ఎందుకంటే జనాలకు ఎక్కదు కాబట్టి, జనాలు దాన్ని రిసీవ్ చేసుకోరు కాబట్టి, అందులో ఏమీ లేదు కాబట్టి. నడిపించున్నానావా, క్రిస్టియన్స్ నాన్ క్రిస్టియన్స్ ఇంకా ఎందుకు పాడగలుగుతున్నారు అంటే అందులో సరుకు ఉంది, అన్ని రకాలైనటువంటి సరుకు ఉంది, అందువల్ల పాడగలుగుతున్నారు. అది శూన్య గీతం అవదం. అటువంటి పాటలు రాయమని మేము ప్రోత్సహిస్తున్నాం. శూన్య గీతానికి ఉదాహరణగా ఒక కవి ఇలా రాశాడు, నా కాపరి నీవే, నా ఊపిరి నీవే, నా దారి నీవే, నీ వెంట సాగదను అండా దండా కొండ, నీవేనయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా, నా కోసమే కాదు నువ్వు ప్రాణం ఇచ్చేదివి, నీ రాక కోసం నేను ఎదురు చూస్తున్నాను, నీవెలే ఉందును, నీలో నివసించుదును, అండదండవ నువ్వేనయ్యా, నా ఏసయ్యా, నా కొండ నీవేనయ్యా, నా ఏసయ్యా, నా ఏసయ్యా, నా ఏసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇందులో ఏమీ లేదు, మొత్తం సున్నా. అంటే పోనీ ఏం చెప్పాడు, యేసు ప్రభు మన కొరకు ప్రాణం ఇచ్చాడు, ఓకే, అది సబ్జెక్ట్. ఈ ప్రాణం ఇచ్చాడనే సబ్జెక్ట్ని మీరు ఒక కథ రూపంలో తీసుకోవాలి. అంటే పాట రూపంలో రాకముందు దాని గురించినటువంటి అవగాహన మీ మైండ్లో ఉండాలి, అది ఒక కథ రూపంలో. దావీదు బెత్షెబాతో పాపంలో పడిపోయాడు, ఇది కంటెంట్. ఈ కంటెంట్ని మీరు ఒక కథగా ముందు ఆలోచన చేయాలి. హన్న ప్రార్థన చేసింది బిడ్డల కోసం. హన్న ప్రార్థన చేసినప్పుడు రాయబడినటువంటి రెండు అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాన్ని మీరు ఒక కథ రూపంలో మలుచుకోవాలి. ఒక స్టోరీ మీ ఒక కథ మీ మైండ్లో ఉండాలి.
మీ మైండ్ లో ఒక కథ ఉన్న తర్వాత ఆ కథని అంటే మీ మైండ్ లో ఉన్నటువంటి ఆ స్టోరీ పాట రూపంలో రావాలి. అంతేకాకుండా మీరు అసలు ఒక స్టోరీ కింద దాన్ని ఆలోచన చేయకుండా ఒక కథ కింద దాన్ని మీరు మీ మైండ్లో ఎక్కించుకోకుండా మీరు పాట రాయడానికి ప్రయత్నం చేస్తే ఇది ఇలానే ఉంటుంది. ఈయన దీనికి మంచి ట్యూన్ ఉండొచ్చు నేను కాదన్నా, ఈయన ఈ స్కేల్ రాయడానికి ఈయన చాలా కష్టపడి ఉండొచ్చు నేను కాదన్న, కానీ ఇది అత్యంత సాధారణమైన పాట, పాడితేనే తప్పించి మామూలుగా రిసీవ్ చేసుకోవడానికి అవకాశం లేదు. శూన్యగీతంగా కనిపించి ఇప్పటికీ ప్రజల్లో నానుతూ ఉన్నటువంటి ఒక పాట మీకు చెప్తాను, అది శూన్యగీతం లాగే కనిపిస్తుంది కానీ అద్భుతమైనటువంటి రాగం దానికి జత చేయటం వలన అది అద్భుతమైన పాటగా పరిణమించింది. ఆ పాట ఏంటంటే, ఏసయ్యా 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 నిన్నే నిన్నే నేను కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా. ఇది మామూలు పదాలే కానీ బ్యూటిఫుల్ రాగం దానికి జత అయింది. కానీ ఈ పాటలో చరణాల్లో ఆయన చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని అంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఆయన రాజు ఎలాగో అయ్యాడు, కొండలలో లోయల్లో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా. సరళమైన పదాలు, దేవుడు అతను చూస్తున్నాడు అని చెప్పడానికి ఆయన వాడినటువంటి పదాలు. ఆత్మీయులే నన్ను అవమానించగా, స్నేహితులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా నా కొండ నీవైతివయ్యా. రాజుబాబు గారు పాట ఇది. ఐడియా ఉంది సార్ ఇది మీకు పాట? ప్రభాకర్ గారు రాజుబాబు గారు పాట లేదండి. రాజేష్ గారు తెలుసారు ఈ పాట? తెలుసండి. అంటే ఇది చూడటానికి శూన్యగీతంగా కనిపిస్తుంది కొద్దిగా, కానీ శూన్యగీతం కాదు. అంటే శూన్యగీతం అంటే సాధారణమైన దేవ స్తోత్ర గీతాలు, సాధారణమైన స్తోత్ర గీతాలు అని చెప్పుకుంటున్నాం మనం. శూన్యగీతాలు అనే పదం వాడకూడదు, వాళ్ళు మనం ఇబ్బంది పెట్టకూడదు. తర్వాత సువార్త ప్రకటన కోసం వాడినటువంటి పాట. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఇది అత్యంత సాధారణమైన పదాలే కానీ శ్రేష్టమైన భావం ఇమిడి ఉన్నటువంటి పదాలు, చాలా అద్భుతమైన పదాలు. చాపల విజయ్ కుమార్ గారు రాశారు సార్? చాపల విజయ్ కుమార్ గారు రాశారండి. విజయ్ కుమార్ గారు రాశారు మారేటిలో. ప్రేమసాగర్ గారు రాశారు. తర్వాత అసలు ఏమీ లేనటువంటి అంటే ఒక భావం గాని సందేశం కానీ లేనటువంటి ఇంకొక పాట చెప్తున్నాను. ఆ పాట హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన ఆరాధన, దేవా 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 యేసయ్యా, దేవా దేవా పరిశుద్ధుడా మెస్సయ్యా, దేవా దేవా మారని దేవుడు నీవే, దేవా దేవా మృత్యుంజయుడు నీవే, హల్లెలూయా హల్లెలూయా. ఇది శూన్య గీతానికి పరాకాష్ఠ ఈ పాట. అంటే ఇందులో ఏం చెప్పదలుచుకున్నాడు కవి? ఏమి చెప్పదలుచుకోలేదు. అల్ఫ యూనివే ఓమేగ యూనివే బైబిల్లో ఉన్న పదాలు తీసుకొచ్చి రాగంలో పెట్టాడు. అంటే ఎవరైనా పదాలు అవే మారవు, కానీ చెప్పే పద్ధతి గురించి మాట్లాడుతున్నాను నేను. చెప్పే పద్ధతి, ఆ పద్ధతిలో ఉండేటటువంటి ఆ స్కేలు, ఆ లయ మీరు కొత్తగా చెప్పదలుచుకోవాలి. నీ వంటి వారు ఎవరు ఇలా లేరు, నీలాంటి మహనీయుడు పరిశుద్ధుల్లో లేరు, దేవాదేవా రోషం గల దేవా నీకు వందనాలయ్యా అన్నాడు. నేను ఈ పాట కంపోజ్ చేసినప్పుడు అయ్యగారు ఈ పాట ఎవరు రాశారు అన్నాను. మనకి అయ్యగారని పిలవటం కదా, క్రిస్టియన్ టెర్మినాలజీలో గ్రేట్ వర్డ్ ఏంటంటే అయ్యగారు అమ్మగారు అనే పదం వాడటం. అది ఇప్పుడు వందన మరణాదులు అంటున్నారు, మరి అదేం పదం మనకు తెలీదు. అంటే ప్రైజ్ లార్డ్ అని చెప్పుకుంటాం మనం. మరణాదాన్ని బైబిల్ మిషన్ అండి, బైబిల్ మిషన్. అదే అదే వందన మరణం. ఒక్కొక్క ప్రైజింగ్ ఒక్కొక్క రకంగా ఉందండి. ఇప్పుడు పిలుస్తారు ప్రైజ్ లార్డ్ అని ఒక సంఘం వారు పిలుస్తారు, మరణాదాన్ని ఒక సంఘం వారు పిలుస్తారు, సలాము నమస్కారం అని కొంతమంది అంటారు. ఇవన్నీ ఉన్నాయండి.
ఇప్పుడు లో మేము మరి ఎక్కడ ఉన్నారంటే రోడ్డు పక్కన ఉన్నానండి, సైడ్ పక్కన ఉన్నాను అనేవాళ్ళం మేము. సైడ్ అన్న పక్కన ఒకటే కదా, తర్వాత అర్థమైంది నాకు. వందన మరణాదులు అంటే వందనాలు ఓకే, మరణాదులు అంటే ప్రభు వచ్చుతున్నాడా త్వరగా వచ్చుతున్నాడా. సరే ఏమైనా నేను చెప్పేది ఏంటంటే, మనం మాట్లాడే మాటకి పదాలకు రాసే రాతకి ఖచ్చితంగా దానికి ఒక మీనింగ్ ఉండాలండి, ఒక అర్థం ఉండాలండి, భావం ఉండాలండి. లేదంటే మీ టైం వేస్ట్ అన్నమాట రాసుకోవడం. ఏమేమి రాసుకుంటారు? మా చర్చిలో గత 16 సంవత్సరాలుండి ఒక అతను రోజు పొద్దున్నే ఒక పేపర్ ఇసిరేసిపోతాడు. ఆడు ఇంకా చచ్చిపోలేదు. అప్పటికి అతని వయసు ఒక 16 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడంటే వాడు 35-40 ఏళ్ళు ఉంటాయి. మీరు ఇప్పటికి ప్రతిరోజు వెళ్ళి చూడండి, ఏం వేస్తాడు? ఒక పేపర్, వైట్ పేపర్ వేసిపోతాడు. ఆ వైట్ పేపర్ ఎలా ఉంటుందంటే, ఒక 3 సంవత్సరాలు కుర్రాడు పెన్ను తీసుకొని ఏదేదో గీతలు గీసిపోతాడు కదా, అయ్యే గీతలు గీస్తాడు అతను. 16 ఏళ్ళ నుంచి మా చర్చిలో ఆ పేపర్ వేస్తున్నాడు. నేనంటే అనుకుంటాను, వీడు అసలు పేపర్ ఎలా కొంటున్నాడు? పిచ్చాడు, ఖచ్చితంగా పిచ్చాడు. అంటే టోటల్గా పిచ్చాడు అతను. తిరుగుతూ ఉంటాడు రోడ్డు మీద. ఆ పొద్దున్నే వచ్చి చర్చి ముందు చర్చి లోపల పేపర్ పడేసిపోతాడు గ్రౌండ్లో వరండాలో. అదే రాస్తాడు, ఇలా గెలికి ఇలా అంటాడు అన్నమాట. అదే చిన్నపిల్లలు రాస్తారు కదా, మరి ఏంటో మనకు తెలియదు. ఆచార్య గారు, అది అన్య భాషలు నోట్స్ పదిగే బదులు పెన్తో రాస్తున్నాడేమో. అన్య భాష క్రిస్టియన్ కూడా కాదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అతడు పిచ్చివాడు కాబట్టి అది రాసుకొని అది ఏదో ఆనందపడుతున్నాడు. టైం వేస్ట్ కదా అతనికంటే. నేను టైం వేస్ట్ చేస్తున్నాను అనే ఆ స్పృహ అతనికి లేదు కాబట్టి అది జరిగిపోతా ఉంది. బట్ మనం అలా రాయడం వల్ల, మీరు మన క్రియలు ఇక్కడ విడిచి వెళ్ళిపోవాలి కాబట్టి, దేవుడు వాటిని తూకం వేస్తాడు కాబట్టి. ఇప్పుడు నాగయ్య గారు పాట రాశారండి, తర్వాత ఇందాక ఒక ఫోక్ సాంగ్, ఫోక్ సాంగ్లో సోలో సాంగ్ మనం మీరు ప్లే చేశారు, నేను అభినందిస్తున్నాను. అలాగా అలాగ రాయగలగాలి, అలాగా మీరు మీ తెలివితేటలను ఉపయోగించగలగాలి. రాదు అనొద్దండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీరు రాకపోతే ఇక్కడ దాకా రారు. అసలు మీ దగ్గర కెపాసిటీ లేదు అని అనుకోవద్దు ఎవరో. కెపాసిటీ ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చారు. కాబట్టి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన మీకే, స్తోత్రం వందనాలయ్యా. నన్ను తప్పించావు, నీకు ఆరాధన స్తోత్రం అయ్యా. నువ్వే దేవుడు అయ్యా, నా దుర్గము నీవు. ఇలాంటి పదాలు వాడొద్దు. మీరు వాడితే ఆ పదాలకి మీనింగ్ఫుల్ ఉండాలి, అర్థం ఉండాలి, ఆ భావం పుట్టొచ్చినట్టుగా కనిపించాలి. ఇంకొక ఒక అద్భుతమైన పాట చెప్తాను మీకు. ఆ పాట మీకు బాగా తెలిసినటువంటి పాట. ఎంత ఈజీ పాట అంటే, యెహోవా నీ నామము ఎంతో బలమైనది. బైబిల్లో ఉంది, యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఏమంటాడు, బలమైనటువంటి నామాన్ని ఎలా ఎక్స్పోజ్ చేశాడో చూడండి. నేను ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాను, మీరు ఏమనుకోవద్దండి. ఎలా దాన్ని గొప్పగా చెప్పాడో చూడండి. యెహోవా నామం బలమైంది అంతే, సింగిల్ లైన్. ఎలా బలమైంది? మోషే ప్రార్థించగా మన్నాను కురిపించేదివి. ఇందులో ఏమీ లేదు. మీకు మామూలుగా అయితే శూన్య గీతం అనుకోవచ్చు, కానీ బ్యూటిఫుల్ సాంగ్ అండి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు లాపితివి. చెప్పిన పద్ధతి చూడండి, దేవుని మహాకృపను బట్టి ఆ పాటకి చాలా అద్భుతం రాగం కుదిరింది. రాయగలిగాడు, పాడగలిగాడు. 10 ఇప్పటికీ ఎప్పుడో రాశారు. 1963లో రాసిన పాట ఇది. 63లో రాసినటువంటి పాట ఎప్పటికీ మన దగ్గర మనం పాడుకుంటున్నామంటే అందులో ఉన్నటువంటి గొప్పతనం, గొప్ప భావం. కాబట్టి మీరు చెప్పేదాని విషయంలో మీకు స్పష్టత ఉండాలి. పాట రూపంలో రాకముందు అది ఒక కథ రూపంలో మీ మనసులో ఉండాలి. అది మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఆ పిక్చర్ మీ మనసులో ఉండాలి, ఆ భావం మీ మనసులో ఉండాలి. ఆ చెప్పదలుచుకున్న దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ, పాట రూపంలో ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు రాయండి. పల్లవి ఒక్కోసారి ముందు వస్తుంది, ఒక్కోసారి చరణాలే ముందు వస్తాయి. చెప్పలేం మనం, అది మూమెంట్ని బట్టి, ఆ భావాన్ని బట్టి. కొన్నిసార్లు ఆఖరి చరణమే ముందు రాయొచ్చు,
కొన్నిసార్లు మొదటి చరణమే ముందు రాయొచ్చు, పల్లవే ముందు రాయొచ్చు, కొన్నిసార్లు అనుపల్లవి ముందు వస్తుంది, పల్లవి తర్వాత వస్తుంది. మీరు ఏమనుకోకపోతే ఒక క్వశ్చన్ చెప్తాను. అంటే నేను దేవుని సేవకున్నాయండి, సినిమా పాటలు ఉదాహరించడానికి నేను మా ఇంట్లో టీవీ ఉంది కానీ 9 ఏళ్ళ నుంచి మేము టీవీ అది అలా ఉంటుంది అంతే, మాకు కనెక్షన్స్ కూడా లేవు. నేను తెలుగు సబ్జెక్ట్ చదివాను కాబట్టి ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను ఎప్పుడు ఆ సినిమాలు చూడటాలు అంటే మనం సాక్ష్యం కాపాడుకోవాలి కాబట్టి చెప్తాను. కవి గారు పాట రాశాడు, నిర్మాత వచ్చి రోజు అడుగుతున్నాడు ఏమండి పాట అయిందండి పాట అయిందంటే అవలేదు అవ తిప్పుతున్నాడు. కవి గారు యాక్చువల్లీ పాట రాశారు, పాట రాసిన తర్వాత పల్లవి రావడం లేదు ఆయనకు కూడా, ఆయన కూడా విసుగు పుట్టి పక్కన పడను పడేశాడు. ఇదేట్రా అనవసరంగా ఒప్పుకున్నాను, పాట రాశాను 3 చరణాలు అయిపోయినాయి పల్లవి రావడం లేదు. పల్లవి కోసం కవి గారు ఏమంటారంటే పల్లవి కోసం 50 పేజీలు 50 పేపర్లు అంటే 100 పేజీలు నాశనం చేశాడంట పల్లవి కోసం. ఒకరోజు పొద్దున్నే కవి గారి దగ్గరికి ఆ సినిమా ప్రొడ్యూసర్ వచ్చి ఏమండి పాట అయిపోయిందండి సినిమా అయిపోతుందండి మీ పాట గురించి ఒక్కటే బ్యాలెన్స్ అన్నట్ట. అవలేదండి అన్నాడంట. అప్పుడు కవి గారు చెప్పిన దానికి ప్రొడ్యూసర్ నిరాశపడి అనవసరంగా ఎరకపోయి వచ్చి ఇరుక్కుపోయానండి అన్నాడు. నాకు ఇంత ఇబ్బంది ఉంటుంది నాకు తెలియదు ఈ సినిమా తీయడంలో అనవసరంగా ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను అన్నాడంట. ఏమన్నారు మీరు అన్నాడు కవి గారు ఆయన ప్రొడ్యూసర్ని. అదేనండి బాబు ఈ తలపూట అంతా ఏంటి సినిమా తీయడం ఏంటి అంత ఏంటి అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయాను ఎరక్క అని అన్నాడు. సినిమా కవి గారు అన్నారు పాట అయిపోయింది పట్టుకెళ్ళిపోయింది అన్నాడు. అదే పల్లవిక ఆ పాటకి ఇరుక్కుపోయి ఎరక్కపోయి వచ్చే ఇరుక్కుపోయాను అనే పాట ఉంది కదా ఆ పాటే పల్లవి అయిపోయింది ఆ పాట మొత్తానికి. చాలాసార్లు పల్లవి ముందు రాయొచ్చు చరణాల తర్వాత రాయొచ్చు, కొన్నిసార్లు పల్లవే ముందు రాయొచ్చు చరణాల తర్వాత రాయొచ్చు. అది కవి గారి మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. మీరు ఏమి రాసినా అద్భుతమైన భావాన్ని మీరు పలికించండి సామాన్య పదాల్లో. మీరు శూన్య గీతాలు రాయడానికి ప్రాక్టీస్ ఆపేయండి, ఇంకా ఆపేసి మీరు సాధారణమైన పదాలు అలతి అలతి పదాలని మన రాజేష్ గారు చెప్పారు. మనకు మహాభారతాన్ని తిక్కన రాశాడు, 15 పర్వాలు రాశాడు కదండి మహాభారతం, 18 పర్వాలు మొత్తం, 2.5 పర్వం నన్నయ్య రాస్తే 15 పర్వాలు తిక్కన రాశాడు. తిక్కన రాసినటువంటి మహాభారతంలో అలతి అలతి పదాలు వాడాడు అని కవులు అంట పండితులు అంట. కాబట్టి మన పాటలన్నీ కూడా అలతి అలతి పదాలు. ఇది ఒక సబ్జెక్ట్. రెండో విషయం ఏంటంటే మన షాలెం ఇజ్రాయెల్ గారు గజల్స్ గురించి చెప్పండి అని నన్ను అడిగారు. నిజంగా చెప్పాలంటే గజల్ అనే ప్రక్రియను గురించి చెప్పడానికి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. అయితే అట్ ది సేమ్ టైం చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఇది. ఈ గజల్లో గజల్ గురించి మీకు పరిచయం చేయడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్కై నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఒక విషయం నేను చెప్పాలి. అదేంటంటే గజల్ అనేది బైబిల్లో ఎక్కడైనా మనకు కనిపిస్తుందా అని అంటే బైబిల్లో ఉండేటటువంటి యోబు గ్రంథము అనే కావ్య గ్రంథము, కీర్తనలు అనేటటువంటి ఈ గ్రంథము, అంటే కీర్తనలు అంటే యూదుల పాటలు కదండి, ఇది రెండు గజల్ కవితా ప్రక్రియ. గజల్ కవితా ప్రక్రియ ఎవరికి తెలియదు ఈ సంగతి, అంటే మీకు ఎలా తెలుసు అంటే మనకి సాహిత్యంలో నాకే కాదు సాహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ వ్యవహారం తెలుసు. కాకపోతే ఇది గజల్ అని ఎవరికి తెలియదు. గజల్ ప్రక్రియ అది. గజల్ ప్రక్రియ ఇది ఒక ఉర్దూ, మనకు తెలుసు కదా మీర్జా గాలిబ్ పేరు వినే ఉంటారు. భారతదేశంలో మీర్జా గాలిబ్ జావేద్ అక్తరు వీళ్ళిద్దరూ ఈ గజల్ ప్రక్రియను మన దేశంలో అద్భుతంగా దాన్ని మీటారు, చక్కగా రాశారు. ఈ ఉర్దూ సాహిత్యంలో ఉర్దూ కవితా సాహిత్యంలో గజల్ ప్రక్రియ అనేది అత్యంత ప్రజాదరణ పొందినటువంటి కవిత ప్రక్రియ, కవిత రూపం ఇది.
దక్షిణాసియాలో పేరు పొందినటువంటి కవితా ప్రక్రియ. దక్షిణాసియాకు రాకముందు ఇది మిడిల్ ఈస్ట్ లో మధ్యప్రాచ్యంలో, మధ్యప్రాచ్యం అంటే మనకి ఎన్ని దేశాలు వస్తాయండి, ఇప్పుడంటే 9 దేశాలు ఉన్నాయి, అప్పట్లో 8 దేశాలు అంటే మనకి మెసపోతేమియా మొత్తం, మెసపోతేమియా ఇప్పుడు 6 దేశాలు అయింది ఇప్పుడు, అంటే టర్కీ, ఇరాన్, ఇరాక్, తర్వాత మన పాలస్తీనా, ఈ దేశాలన్నీ కూడా, ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్ కింద వస్తాయి. ఇరాన్, ఇరాక్, టర్కీ ఇవన్నీ కూడా మెసపోటేమియా సంప్రదాయం కింద వస్తాయి. కొద్ది గొప్ప మనకి ఐగుప్తు కూడా. కాబట్టి మిడిల్ ఈస్ట్లో అన్ని భాషలు, అంటే మిడిల్ ఈస్ట్లో ఎక్కువగా ఆ రోజుల్లో అరామియా భాష ఉంది, ఉర్దూ, తర్వాత మనకి ఈ ముస్లిమ్స్ అరబీ భాష ఉంది, ముస్లిం భాషల్లో ప్రధానమైన అరబీ ఉంది, అరబీ భాషల్లో తర్వాత తుర్కిస్తాన్ భాషలో, టర్కీ భాషలో, ఇరాన్లో ఇంచుమించు 9 భాషలు ఉన్నాయి కదంటే మాండలికాలు, 9 భాషల్లో, ఇరాక్లో ఉన్నటువంటి స్థానిక మాండలికాల భాషల్లో, అన్ని భాషల్లో, అంటే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల్లో మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి వ్యవహారిక భాషలు అన్నిట్లో, తర్వాత శిష్ట సాహిత్యంలో, అంటే ఈ శిష్ట సాహిత్యం ఆ రోజు ఏమిటండి, వ్యవహారిక భాష కాకుండా మాండలికాలు కాకుండా అరబీ ఒకటి, తర్వాత అరమీయా ఒకటి, అరమీయ మాండలికమే సారీ హీబ్రూ ఒకటి, ఈ రెండు ప్రధానమైనటువంటి భాషలు. హీబ్రూలో కూడా ఈ గజల్ అనే ప్రక్రియ ఉంది. ఇక్కడ గజల్ అనే దానికి మూలం ఇది. ఎప్పుడు ఇది బాగా వచ్చిందంటే, అందరు ఏం చెప్తారంటే గజల ప్రక్రియ 13వ శతాబ్దం నుంచే బయటకు వచ్చింది అని అంటారు, కానీ చాలా తప్పు సమాచారం అది. 13వ శతాబ్దం నుంచే రాలేదు. ఇస్లాం మతం మిడిల్ ఈస్ట్లో డెవలప్ అవ్వకముందే గజల్ ప్రక్రియ ఉంది. అంటే ఇస్లాం మతం ఎప్పుడు డెవలప్ అయింది, 6వ డెవలప్ అయింది మిడిల్ ఈస్ట్లో, మనందరికి తెలిసినటువంటి విషయమే. 13వ శతాబ్దం గజల్కి మూలం 13వ శతాబ్దం అంటారు, కానే కాదు. మనకి తెలుగు సాహిత్యం మూలం 13వ శతాబ్దం అన్నారు, కానే కాదు. మనకు దానికంటే ముందుగా ఏం చెప్పుకున్నామంటే, ప్రజ్ఞన్నయ యుగం ఒకటి ఉంది, అంటే క్రీస్తుక 1వ శతాబ్దం నుంచి తెలుగు కవితా ప్రక్రియ అనేది ఉంది అని చెప్పుకున్నాం. అలానే గజల్ 13వ శతాబ్దంలో, పదమూడుగా క్షమించండి, 10వ శతాబ్దంలో వచ్చిందని అంటారు, కానీ 10వ శతాబ్దం కాదు. ఇది ఎప్పటి నుంచి ఉందంటే క్రీస్తుకు పూర్వం నుండి ఈ గజల్ ప్రక్రియ ఉందండి. కరెక్ట్గా చెప్పాలంటే అమురావి గుహల్లో దొరికినటువంటి ఈ హీబ్రూ సాహిత్యం ఏదైతే ఉందో, అంటే అత్యంత ప్రాచీనమైనటువంటి కవితా ప్రక్రియ గజల్ ప్రక్రియ. అత్యంత ప్రాచీనం అంటే ఏబు కాలం నుండి ఉన్నటువంటి ప్రక్రియ. ఏబు ఎప్పటి వాడు అంటారు మనకి, అద్భుతం, అబ్రహాం కాలం అంటారు, కొంతమంది మోషే కాలం అంటారు. అదే 2-3 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా సార్ మనకి, అబ్రహాం కాలం అంటారు, మోషే కాలం అంటారు, ఇంకా 3 కాలాలు చెప్తా ఉన్నారు పండితులు. ఏవైనా అత్యంత ప్రాచీనమైనటువంటి కావ్యం కరెక్ట్గా చెప్పాలంటే పంచకాండాలు లిఖితం కాకముందు నుంచి మౌఖికంగా ఉన్నటువంటి దేవుని గురించినటువంటి సమాచార గ్రంథం యోగ గ్రంథం. మౌఖికంగా ఉంది, రాతపూర్వకంగా లేదు. పంచకాండాలు లిఖితం చేయకముందే ఇది ఉంది. ఆ కవితా ప్రక్రియల్లో, ఈ హీబ్రూ కావ్యాల్లో ప్రాచీన కావ్యం ఏబు గ్రంథం అనుకుంటే, ఏబు గ్రంథంలో ఉన్నటువంటి చాలా విషయాలు ఈ గజల్ రూపంలో ఉన్నటువంటి విషయాలు. ఎందువల్ల గజల్ రూపంలో ఉన్న విషయాలని చెప్తున్నానంటే, దేవుని గుణగణాలను అత్యంత సరళంగా ద్విపదలో చెప్పినటువంటి కవితా ప్రక్రియ ఏబు గ్రంథంలో మనకు అనిపిస్తారు. దేవుని గుణగణాలు మీరు ఏబు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నటువంటి మాటల్లో కానీ, ఏబు చెప్పినటువంటి విషయాల్లో కానీ, మీరు బైబిల్ని ఆ కోణంలో చదవండి ఏబు గ్రంథాన్ని, మీకు ప్రతి 2 లైన్లో 3 లైన్లో అక్కడ ఆగిపోతుంది ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని. మనకి గజల్కి దగ్గరగా ఉన్నటువంటి కవితా ప్రక్రియ ద్విపద సాహిత్యం అండి. 13వ శతాబ్దంలో శివకవులు ప్రవేశపెట్టారు తెలుగు సాహిత్యంలో. 13వ శతాబ్దం శివకవులు, శివభక్తు, శివుణ్ణి వాళ్ళు హైలైట్ చేస్తూ కవిత్వం రాశారు.
ద్విపద సాహిత్యం. రెండు లైన్లోనే ఉంటుంది, చెప్పదలుచుకున్న విషయం రెండు లైన్లోనే చెప్తారు, అది ద్విపద సాహిత్యం. గజల్ కూడా అంతే, చెప్పదలుచుకున్న విషయాన్ని రెండు లైన్లోనే చెప్తారు, దాన్ని గజల్ అన్నారు. గజల్ అంటే ఇరాన్లో, ఇరాన్ దేశంలో అంటే మెసపొటేమియా సామ్రాజ్యంలో, ఇరాన్ దేశంలో, ఇరాక్ ఇరాన్ దేశంలో తెలుగు తెలుగు సంగీతంలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి మూడు రాగాల పేర్లు చెప్తాను నేను. ఒకటి శివరంజన రాగం, రెండు కళ్యాణి రాగం, మూడు శంకరాభరణం రాగం. అయితే గీతే మోహన రాగం ఉందనుకోండి, కానీ అది అది అన్నిట్లో మనకు కనిపించదు. శివరంజని రాగం మీకు తెలుసు కదండి, శివరంజని. తర్వాత కళ్యాణి రాగం, మనకి తెలుగు భూమిలో ఎక్కువగా పద్య సాహిత్యం మీకు తెలుసు. పురాతన కాలంలో, పూర్వకాలంలో ఈ నాటకాలు, పౌరాణిక నాటకాలు వేసేవారు, పౌర నాటకాలు ఎక్కువగా ఈ కళ్యాణ రాగం వాడేవాళ్ళు. తర్వాత శంకరాభరణం, పాటల్లోకి వచ్చేసరికి శంకరాభరణ రాగం మనకు తెలుసు. శంకరాభరణ రాగం అనేది ఎంత ప్రాచీనమైనటువంటి రాగమో, ఇరానీ సంగీతంలో, ఇరానీ సంగీతంలో ఈ గజ్జాల్ అనేటటువంటి ఒక రాగం, అది ఎంత ప్రాచీనమైనటువంటి రాగం. అది ఈ గజ్జాల్ రాగం అండి ఎంత బాగుంటుందంటే, ఇరాన్ సాహిత్యంలో ఒక సాహిత్య ప్రక్రియ ఉందండి, జాగ్రత్తగా మీరు వినాలి. ఇక్కడ కసీద అనే ఒక సాహిత్య ప్రక్రియ ఉంది. కసీద, కసీద అంటే ఏమి లేదండి, సభలో కూర్చున్నప్పుడు పది మంది కవులు, మనకి భువన విజయం ఉంది కదా, శ్రీకృష్ణదేవరాయల భువన విజయం ఉంది కదా, అలాగే కూర్చునేవాళ్ళు ఆ దేశ రాజుల గురించి, లేక ఆ ఆ గ్రామం నాయకుడు ఉంటాడు కదా, ఆ రోజుల్లో చిన్న చిన్న రెండు మూడు ఊర్లు ఒక రాజ్యం కింద ఉండేది, రెండు మూడు ఊర్లు ఒక రాజ్యం కింద ఉండేది. అది అరబ్బీ సామ్రాజ్యాలన్నీ అలానే ఉండేవి. అరబ్బీ సామ్రాజ్యాలు అన్నీ కూడా, అరబ్బీ రాజ్యాలన్నీ కూడా ఇస్లాం మతం తీసుకోవటం వల్ల వాళ్ళంతా ఇస్లాం దేశాలుగా పరిణామం చెందారు. ఈ కసీద అనే ఒక ప్రక్రియ ఉందండి. అంటే ఈ కసీద ప్రక్రియ ఏంటంటే, రాజులను గురించి, ఆ తండ నాయకుడిని గురించి, లేకపోతే వాళ్ళ స్థానిక రాజుల గురించి పొగుడుతూ పాడే పాటలు, చెప్పే పద్యాలు, చెప్పే కవిత్వాన్ని కసీద అంటారు. ఈ కసీదా ప్రక్రియ ప్రారంభించక ముందు దాని అనుబంధంగా ఈ గజార్ అనేది పాడేవాళ్ళు వాళ్ళు. ఈ గజార్ అంటే ఏమిటి అంటే, స్త్రీలను వర్ణిస్తూ పాటలు పాడేవాళ్ళు వాళ్ళు. స్త్రీల గొప్పతనాన్ని, స్త్రీ సౌందర్యాన్ని, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళ యొక్క పనితనాన్ని, వాళ్ళ గొప్పతనాన్ని ప్రేమతో, శృంగారభరితంగా, ప్రేమతో శృంగారభరితంగా గౌరవిస్తూ పాట పాడేవారు. ఆ పాట రెండు లైన్లోనే ఉండేది అన్నమాట, అంతే. ఎవరు పాడినా, ఎవరు చెప్పినా రెండు లైన్లు చెప్పేవాళ్ళు. అది కసీదాకు అనుబంధంగా ఉండేది ఈ గజ్జార్ అనే ప్రక్రియ. రాను రాను ఏమైందంటే, కసీదా అనే ప్రక్రియకు అనుబంధంగా ఉన్నటువంటి ఈ గజ్జార్ అనేది, గజాల్ అనేది, ఈ కసీదా ప్రక్రియ నుంచి విడిపడి ఇది ఒక గొప్ప సాహితీ ప్రక్రియగా ఇది మిడిల్ ఈస్ట్లో డెవలప్ అయిందండి. 10వ-11వ శతాబ్దానికి, 12వ శతాబ్దానికి, ఇది 16వ శతాబ్దానికి. భారతదేశానికి మొఘలులు రాకముందు మిడిల్ ఈస్ట్లో, మెసపొటేమియా దేశాల్లో గొప్ప గొప్ప ప్రక్రియ ఏమిటి అంటే ఈ గజల్ ప్రక్రియ అనే ప్రక్రియ. మనకు అపోస్తల కార్యం గ్రంథంలో అండి ఒక రాణి ఉంది కదండి, కందాకే రాణి, ఐడియా ఉంది కదా మీకు. కందాకే రాణి కింద మంత్రిగా ఉన్నటువంటి నపుంసకుడు వచ్చి ఋషులైన దేవాలయాన్ని సందర్శించి వెళ్ళాడు అని. కందాకే అనేటటువంటి రాణి మీద చాలా గజల్స్ ఉన్నాయండి, చాలా గజల్స్ ఉన్నాయి. తర్వాత మనకు బైబిల్లో సొలొమోన్ రాజు మహారాజును, సొలొమోన్ మహారాజును సందర్శించడానికి వచ్చినటువంటి ఒక రాణి ఉన్నారు కదండి, ఆ రాణి గారి మీద కూడా చాలా గజల్స్ ఉండే ఆ రోజుల్లో. ఇంతకు ఎందుకు చెబుతున్నానంటే, వీళ్ళిద్దరి పేర్లు క్షేమదేశపు రాణి. గజల్ అంటే స్త్రీలను వర్ణిస్తూ చెప్పినటువంటి కవితా ప్రక్రియ. ఇందాక స్త్రీలు ఎలా వర్ణించాలో చెప్పాను నేను.
అసలు గజల్ అనే అర్థం కూడా ఏంటంటే స్త్రీల మాటలని, ఆడవాళ్ళు మాట్లాడుకునే మాటలని అర్థం. అసలు అర్థం గజల్ అంటే అర్థం ఏంటి అని మీరు అడిగారు అనుకుంటాను. గజల్ అంటే స్త్రీల సంభాషణ, స్త్రీ సంభాషణ. స్త్రీలు ఎలా మాట్లాడుకుంటారో అదే. స్త్రీ ఎప్పుడు కూడా అండి ఇంకొక స్త్రీ కలిసినప్పుడు వాళ్ళు పరుషంగా మాట్లాడుకో, అంటే కబుర్లు కాదు, వారు వేరే వేరే ఉద్దేశాలు కాదు, వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆత్మీయంగా మాట్లాడుకుంటారు, స్త్రీల సంభాషణ అన్నారు. కాబట్టి గజల్ అంటే స్త్రీల సంభాషణ, స్త్రీ సంభాషణ. అసలు గజల్ అంటే అర్థం ఏంటంటే జింక, ఏమన్నారంటే జింక కన్ను అన్నారు. జింక కన్ను, జింక కన్ను అంటే జింక కన్ను ఎంత అందంగా ఉంటుందో, చూడటానికి ఎంత ఆనందకరంగా ఉంటుందో, స్త్రీలు కూడా అటువంటి వాళ్ళే, జింక కన్నులు గలది అని అర్థం. గజల్ అంటే జింక కన్నులు గలది అంటే మృగనయన అని అంటారు మన సాహితీ పరిభాషలో. కాబట్టి పర్షియన్లు, పర్షియన్ సింధు శాఖ కసీదా ద్వారా ఈ సాహితీ ప్రక్రియ మనకు పరిచయం చేసి ఆ తర్వాత ఇది ఒక గజల్, ఒక కసీదా నుంచి విడిపోయి గజల్ రూపంలో వచ్చి అన్ని దేశాల్లో ఇది తిష్ట వేసిందండి. గజల్ అన్ని దేశాల్లో తిష్ట వేయడానికి ప్రధాన కారణం బ్యూటిఫుల్ కవితా ప్రక్రియ అండి, అందమైన కవితా ప్రక్రియ అండి. యోగ గ్రంథంలో ఉన్నటువంటి కవితా ప్రక్రియ గజలేనండి, కీర్తన భాగాల్లో ఉన్నటువంటి కవితా ప్రక్రియ అంటే అన్ని చెప్పలే, అన్ని కాదు కొన్ని కీర్తనలు, అన్ని కీర్తనలు కాదు కొన్ని కీర్తనలు, ఆ కీర్తనలన్నీ కూడా మనకు గజల్ ప్రక్రియ అండి. తెలుగు భూమిలోకి గజల్ ఎప్పుడు వచ్చిందంటండి 1963లో ఈ గజల్ కవితా ప్రక్రియ కొంతమంది అనువాదం చేశారండి. భావ కవిత్వానికి ఆద్యుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి ఎలాగో, అంటే భావ కవిత్వాన్ని భుజాన వేసుకుని భావ కవిత్వం కోసమే జీవించి భావ కవిత్వాన్ని ప్రచారం చేసినటువంటి కవులు కొంతమందే ఉన్నప్పటికీ అందులో భావ కవిత్వం కోసం భావ కవిత్వం కోసమే జీవించినటువంటి వాడు. భావకవి ఎలా ఉంటాడు అని అంటే ఇదిగో నాకులాగా సెంటర్ పాపిటి ఉండి, నడిపాపిటి ఉండి, జులపాలు జుట్టు, చివరిదాకా జులపాలు ఉండి, ఆ లాల్చి పైజామ టైపు ఆ కండువా వేసుకొని చూడటానికి ఇతను భావకవి అని ఈజీగా చెప్పేవాడు. అంతగా భావకవిత్వాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి మనకి ప్రచారం చేసినట్టుగా భారతదేశంలో మిర్జా గాలిబ్ అన్నటువంటి ఆయన ఈ గజల్ అనే కవితా ప్రక్రియను ఆయన ప్రచారం చేశాడు. తెలుగు దేశానికి వచ్చేసరికి చాలా మంది గజల్ ప్రక్రియల్లో పాటలు రాసినప్పటికీ లేక కవిత చెప్పినప్పటికీ మనకు తెలుగు భూమిలో గజల్ ప్రక్రియను విస్తారంగా ప్రజలకు పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి. మీరు పేరే వినే ఉంటారు, సినారాయ పేరు వినే ఉంటారు. సార్ పేరు విన్నారా సార్, సినారాయ పేరు? హలో, శ్రీనారాయణ రెడ్డి గారు అద్భుతమైన గజల్ ప్రక్రియ, ఆయనే దీన్ని భుజాన వేసుకుని మోసినటువంటి వాడు. కాబట్టి సినారే దీనికి గొప్ప ప్రాచుర్యం తీసుకొచ్చినటువంటి వాడు, గొప్ప కవితా ప్రక్రియగా దీన్ని మనకు పరిచయం చేసినటువంటి వ్యక్తి. మీకు ఒక్క గజల్ నేను చదివి వినిపిస్తానండి, ఒక్క గజల్ మీకు చదివి వినిపిస్తాను. బోర్ కొడతలేదు కదా సార్, బోర్ కొడితే చెప్పండి అయ్యా. అంటే బోర్ కొడుతుండేటప్పుడు ఏ పదాలు ఉపయోగిస్తే బెటర్? మీకు బోర్ కొడుతుందని డైరెక్ట్ చెప్పాలా లేకపోతే? అంటే ఒక కవిత్వ రూపంలో చెప్పమంటారా, ఒక పాట రూపంలో చెప్పమంటారా? ఇది బాగుందండి, ఒక మాట రూపంలో చెప్ప అంటారంటారా? అప్పుడు ఆస్తి కవిత్వం గబగబా రాజేష్ గారు కరెక్ట్ కట్టేస్తారన్నమాట. ఓకే 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 ఓకే. గజల్ చూడండి,
చేతకాని తనం ఉంటే జాతకాన్ని నిందించకు, చేతకాని తనం ఉంటే జాతకాన్ని నిందించకు. అంటే నువ్వు చేతకానడు అయిపోయి నా జాతకం బాగోలేదు నా జాతకం బాగోలేదు చెప్పుకోవడం అనవసరం అనమాట. బేసిక్గా నువ్వు చేతకానడు ఏం చేయలేకపోతున్నావు, నీ చేతకానితనాన్ని కప్పెట్టుకోవడం కోసం నా జాతకం బాగోలేదు కాబట్టి నేను ఇలా ఉండిపోయాను ఎదుగు బొదుగు లేకుండా అంటాడు. అదే కవిగారు చెప్తున్నాడు ఇక్కడ, చేతగాని తనం ఉంటే జాతకాన్ని నిందించకు, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు. నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు. ఆ సరుకులో కొనుగోలు శక్తి సరుకులో లేదు, నువ్వు ఏం చేస్తున్నావు అమ్మకాన్ని నిందిస్తా ఉన్నావు. ఇది మనకి కనిపించేటటువంటి గజల్ ప్రక్రియ. తర్వాత ఇంకొక గజల్ కూడా నేను మీకు చెప్పి బైబిల్లో ఉన్నటువంటి గజల్ ఇలాంటి రెండే స్లైన్స్ అలా కంటిన్యూ అవుతుంటాయి కదండి, అవుతా ఉంటాయి. అమృత అమృతమిచ్చిన కలవారికి పేరాశ తీరుతుందా, కలవారికి అంటే ఉన్నవాళ్ళకి. అమృత అమృతమిచ్చిన కలవారికి పేరాశ తీరుతుందా, అంబలి దొరికిందా నిరుపేదకు సంబరం అవుతుంది. అంబలి దొరికిందా నిరుపేదకు సంబరం అవుతుంది, రెండు పదాలు తేల్చాడు. మానవత్వమే మణిమొకటం ప్రతి మనిషికి. సినారే సభ్యత దిగజారితే బతుకే లజ్జాకరం అవుతుంది, లబ్జాకరం అవుతుంది. ఇంకోటి చూడండి, ఆత్మల కలయిక కంటే వేరే అమృత యోగం ఏముంది, ఆత్మల కలయిక కంటే వేరే అమృత యోగం ఏముంది. విషమేనా ప్రేమకు ప్రతిఫలమని విషాదాన్ని అడిగాను, విషమేనా ప్రేమకు ప్రతిఫలమని విషాదాన్ని అడిగాను. ఇది గజల్ ప్రక్రియ అండి. బైబిల్లో ఏమిటండి గజల్ ప్రక్రియ, ఎక్కడా మీరు చెప్పగలరు అని మీరు అడిగితే, ఒకవేళ మీరు బైబిల్లో ఉంటే మీరు కొన్ని కీర్తనలు మీకు పరిచయం చేస్తాం. 62వ కీర్తన చూడండి, 62వ కీర్తన. ఈ గజల్ ప్రక్రియలో మీకు రెండు పదాలకు ఒక భావం ముగిస్తూ ఉంటుంది, ముగించబడుతుంది. కొన్ని కొన్ని విషయాల్లో మూడు పదాలకి భావం ముగించబడింది. తెలుగు తర్జుమాలో అటు ఇటు అయింది అనుకోండి, అది వేరే విషయం. 62వ కీర్తనలో, నా ప్రాణం దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగుతుంది అన్నారు. అంటే ఇక్కడ అత్యంత సరళమైన వచనం వాడలేదండి, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును అని అన్నాడు. కానీ ఇది గజల్ ప్రక్రియ, ఇది 62వ కీర్తన. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉంది, అందువల్ల నాకు రక్షణ కలుగుతుంది అన్నాడు. తర్వాత చూడండి, ఆయనే నా ఎత్తైన, ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను కదిలింపబడను అంటాడు. 62వ కీర్తన అద్భుతమైనటువంటి గజల్ కవితా ప్రక్రియ. మీరు కీర్తనలు మీరు చూస్తే, దేవానా దేవుడవు నీవే, నా కోట నా కొండని, రెండు రెండు పదాలతో ఒక భావం ముగించబడినటువంటి 64వ కీర్తన కూడా గజల్ ప్రక్రియ అండి. తర్వాత మీకు అస్సలు గజల్ ప్రక్రియకి మూలం, అంటే సాహిత్య దృష్టితో ఎవరు చదవలేదు కాబట్టి ఇది మనకు తెలియదు. తెలియదంటే అసలు తెలియదని కాదు, నాలెడ్జ్ లేదని కాదు, సాహితీ ప్రక్రియ దృష్టితో బైబిల్ని ఎవరు చదవలేదు కాబట్టి, చదివిన వాళ్ళు తక్కువ కాబట్టి అది తెలియదు అనమాట. మొదటి కీర్తన అండి, మీకు మొదటి కీర్తన తెలుసు కదండి, దాని హిస్టరీ తెలుసు కదా. యూదులు వాళ్ళ పిల్లలకి నేర్పించేటటువంటి ప్రాథమిక సండే స్కూల్ పాటలు అనండి, సండే స్కూలు పాట అనండి, సండే స్కూల్ సూత్రం అనండి, లేదా వాక్యాలు అనండి, వాళ్ళు ఎక్కువగా నేర్పించేటటువంటి కొన్ని విషయాల్లో ఒక రెండు విషయాలు మీకు చెప్తా. ఒకటి, ప్రతిరోజు సాయంకాలం ఏకవచనంతో కూడుకొని ఒక ప్రార్థన చేస్తారు. అది షాలెం ఇజ్రాయెల్ అయ్య గారికి బాగా తెలుసు, వారు ఇందులో విస్తృతమైనటువంటి భావం కలిగిన పండితులు. అయినా నేను ఒకసారి మీ అందరూ గుర్తు చేస్తున్నా, ఏకవచనంతో కూడుకున్న ప్రార్థన ఏమిటంటే, సార్ పరిస్థితి ఏంటంటే ఇక్కడ అందరం అన్ని మర్చిపోయాం, అన్ని మర్చిపోయి
కొత్తగా వింటున్నాం అన్నమాట. ఎప్పుడో 91 to 95 బీడీలో నేర్చుకుని ఎప్పుడో మర్చిపోయాను. మీకు ఆ భయం ఏమి లేదు, నేను ఆస్వాదిస్తూ వింటున్నాను. వాళ్ళు చేసే ప్రార్థన ఏకవాక్య ప్రార్థన, ప్రతిరోజు సాయంకాలం పడుకునే ముందు ప్రతి పిల్లాడు ఈ పదం చెప్పి పడుకుంటాడు, నిద్రపోతాడు. ఇప్పుడు వాళ్ళు పాటిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ పాటించే ఉండొచ్చు చాలా మంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చాలా నిష్ణాతులు కాదు, నిష్ఠగా ఉంటారు కాబట్టి. మీరు ఇప్పుడు ఎరుసలే వెళ్తే మనం వాళ్ళు మనతో మాట్లాడరాళ్ళు, చాలా రిజిడ్గా ఉంటారా. మరి అదేంటో వాళ్ళు అంటే, మేము ప్రత్యేకమైన వాళ్ళు, మేము ఎవరితో మాట్లాడమని ఆ టోపీ పెట్టుకుని వెళ్తూ ఉంటారు. పలకరించినా మాట్లాడరు వాళ్ళు యూదులు. ఆ ప్రత్యేకించి ఆ లేవి సంతత వాళ్ళు చెప్పుకునే వాళ్ళు ఎప్పటికీ మాట్లాడరు. వీళ్ళు ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు పడక మీద పడుకున్నప్పుడు ప్రతి పిల్లాడు ప్రతి వ్యక్తి చెప్పేటటువంటి ఏకవాక్య ప్రార్థన ఏమిటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి ప్రార్థన చేసి పడుకుంటాడు. అదే ఏకవాక్య ప్రార్థన. ఇంక రెండో మాట చెప్పడం, అఫ్ కోర్స్ మనం ఇప్పుడు నిద్రపోయే ముందు పడక ముందు మోకాలు వేసి పడక దగ్గర లేకపోతే పడక బెడ్ మీద కూర్చొని లేదంటే మనం ప్రార్థన చేసి పడుకుంటాం. అది మనకు ఇప్పుడున్నటువంటి యేసుప్రభు నేర్పించిన ప్రార్థన ప్రక్రియ. బట్ యూదులు అయితే అది చేస్తారు. తర్వాత రెండోది ఏంటంటే, పిల్లవాడు టీనేజ్లో ఉన్నప్పుడు, పిల్లాడు టీనేజ్లో ఉన్నప్పుడు అంటే 9వ సంవత్సరం నుంచి 18 ఏజ్ వరకు, టీనేజ్లో ఉండేదాకా వాడు యూదుల సంప్రదాయ ప్రకారం వాడికి ఒడుగులు చేసేదాకా వాడికి ఖచ్చితంగా తల్లి దగ్గర నిలవబడి చెప్పేటటువంటి ఒక ఏమంటారు దీన్ని, మ్యాండేటరీ అండి. ఖచ్చితంగా తల్లి దగ్గర నిలబడి చెప్పాలి వాడు, ఇది దుష్టుల ఆలోచన చొప్పున నడవను, పాపుల మార్గమున నిలవను అని వీడు చెప్తాడు తల్లి దగ్గర, ప్రమాణం చేస్తాడు. ప్రమాణ వాక్యం అండి ఇది. ప్రతి పిల్లాడు తల్లి దగ్గర చెప్పాల్సిందే ప్రతిరోజును. వాళ్ళకి ఉన్నటువంటి సంప్రదాయాలు ఇది ఒకటి. ఈ 1వ కీర్తన, మొదటి కీర్తన, ఇది కూడా పర్షియన్ పద్ధతిలో రాయబడినటువంటి, అంటే బాబిలోనియన్ భాషలో ఉన్నటువంటి కవితా ప్రక్రియల్లో ఈ గజల్ అనే కవితా ప్రక్రియ చాలా ప్రధానమైనటువంటి పెద్దది, అందరూ ఇష్టపడే కవితా ప్రక్రియ కాబట్టి ఆ కవితా ప్రక్రియలోనే ఈ మొదటి కీర్తన రాయబడింది, గజల్ పద్ధతిలోనే రాయబడింది. అంటే కసీద అన్నాం కదండి ముందు. సో దేవుని వాక్యం అంతా కూడా మనకి ప్రారంభంలో కసీదా రూపంలోనే ఉంది. మీకు ఎందుకండి స్త్రీలను ఎక్కువగా బైబిల్లో పొగలేదు అని అంటారు చాలా మంది? నిజమే, స్త్రీల గురించి పెద్దగా రాయలేదు మనకి, అంటే అసలు రాయలేదని కాదు. పరమగీతం కాకుండా మిగతా పుస్తకాల్లో మనకి పురుషుల్ని ఎక్కువగా ప్రస్తావన చేశారు. అలా కాదు, స్త్రీలలో మీకు ఆశీర్వదించబడతాం. పరమగీతం అది అది కాకుండా మామూలుగా లూకాస్ వార్తలో ఎలిజబెత్ మరియను పొగుడుతుంది. అవును, అది చాలా అంటే అదొక చాలా అద్భుతంగా అద్భుతమైన మాట. ఇక్కడ ఎందుకు నేను చెప్పే, మీరు అన్నది వాస్తవం, బైబిల్లో లేదని కాదు నేను అంట, కానీ ఎక్కువగా పురుషులకే ప్రాధాన్యత ఇస్తారు, స్త్రీలకి బైబిల్లో ఎక్కువ ప్రాధాన్యత లేదు అని అంటారు కదా. ఎందుకు అలా అపవాదం వచ్చిందంటే, బైబిల్లో, బైబిలే కాదండి, వాళ్ళ యూదు సంప్రదాయంలో ఉన్నటువంటి పుస్తకాలు కానీ పర్షియన్ భాషలో ఉన్నటువంటి పుస్తకాలు కానీ కథానాయకుడిని ఆధారం చేసుకుని రాసినటువంటి సాహిత్య ప్రక్రియలు అన్నీ కూడా, కథానాయకుడు అంటే వాళ్ళ రాజు, 2-3 గ్రామాలకు ఒక రాజు ఉండేవాడు, 1 గ్రామానికి ఒక రాజు ఉండేవాడు, 10 గ్రామాలకు ఒక రాజు ఉండేవాడు, రాజును పొగుడుతూ కవిత్వం చెప్పేవాడు. అదే ఖదీజ చెప్పాను కదా, ఖదీజ అంటే ఇక్కడ రాజు అంటే ఎవరండి? ఇక్కడ మనకి ఈ కసీదా రూపంలో చెప్పినట్టు కవిత్వం, మనకు రాజు ఎవరు ఇక్కడ? దేవుడు ఆయన యెహోవా దేవుడు. ఆయన గొప్పతనం, ఆయన వ్యక్తిత్వం, ఆయనకి స్త్రీ రూపం ఉన్నా కూడా అది సెకండరీ, మనకి సెకండరీ కూడా ఆఫ్ టాప్ హోలీనెస్. అది స్త్రీ అనే తత్వము మనం సపరేట్ గా చూడకూడదు,
దేవుని తత్వంలో ఒక భాగం, ఇది పురుషుని తత్వంలో ఒక భాగమే. కాకపోతే మనం ఈ సృష్టిలోకి వచ్చేసరికి దేవుడు స్త్రీని హైలైట్ చేశాడు. ఇది మళ్ళీ మనం టాపిక్ వేరైపోతున్నాం, నేను అది వేరే, మళ్ళా ఆ తాత్విక ధోరణి వేరే, మళ్ళీ మీరు అన్నిదా భావించమాట. కసీదా గురించి చెప్తున్నా నేను. కసీదా కవిత్వం అంటే కథానాయకుడిని పొగుడుతూ రాసేటటువంటి కవిత్వం. ఇక్కడ యూదులకి కథానాయకుడు ఎవరండి? దేవుడే. దేవునికి సంబంధించినటువంటి కార్యాలే. అంచేత దేవుణ్ణి సెంట్రలైజ్ చేస్తూ రాయబడినటువంటి కావ్య గ్రంథాలు ఎక్కువగా కావ్య గ్రంథాలు. అంచేత కసీదా రూపంలో కవిత్వం బైబిల్ రాయబడింది కాబట్టి అలా మీకు కనిపిస్తుంది. కానీ స్త్రీని తక్కువ చేయాలని, స్త్రీని తక్కువ చూపు చూడాలని అనే ఉద్దేశం కాదు. ఇప్పుడు అయ్యగారు అన్నట్టుగా పరమగీతం అంటే స్త్రీ గొప్పతనాన్ని వర్ణిస్తూ చెప్పినటువంటి అత్యంత భావయుక్తమైనటువంటి కవిత్వం. ఇక్కడ దీనికి కూడా మీరు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. పరమగీతాలు సొలొమోను మహారాజు రాశాడని చాలా మంది అనుకుంటారు. సొలొమోను మహారాజు రాసినటువంటి భావ వీక్షికలు అందులో కలిస్తే కలిసి ఉండొచ్చు. అందులో నేనేమి తప్పడతా లేదు, ఎందుకంటే అత్యంత దీర్ఘకాలం పాటు పరిశోధన చేసి పండితులు పరమగీతాలు ఆయనే రాశాడని కన్ఫర్మ్ చేశారు. దాన్ని నేను కాదంటానికి వీల్లేదు. కానీ అది ఒకటి చిన్న సవరణ అండి. పరమగీతము పరమగీతములు కాదండి, పరమగీతమే. అంటే దాని లూప్ పరమగీతములు అనేది మనము ద కలెక్టివ్ సాంగ్స్ కదండి. అందుకని పరమ అంటే ఒకటే, ఇక పరమ అంటే ఒకటే. పరమగీతం అనేది అది అంతే. పరమగీతం అనేది సులభము రాసినటువంటి ఆ గీతాల సముదాయంలో ఒకటిగా ఉంటే ఉండొచ్చు. కానీ ఇది కూడా అత్యంత ప్రాచీనమైనటువంటి యూదుల కావ్యం అండి. ఇది కూడా అత్యంత ప్రాచీనమైనటువంటి యూదుల కావ్యం. అంటే దానికి కాలము, దాని యొక్క ఆ ప్రక్రియ, వచ్చినటువంటి పద్ధతి, ఆ సబ్జెక్ట్ వేరు. కానీ మనం అది బైబిల్లో పరిశోధనకు సంబంధించినటువంటి వ్యవహారం, ఇక్కడ మనం ఉటంకించడం కరెక్ట్ కాదు. ఎందుకు చెప్తానంటే కసీదా అనే కవితా ధోరణి ఒక కథానాయకుడిని, అతని గొప్పతనాన్ని, అతని పరిపాలనను, అతని రాచరికాన్ని వివరిస్తూ చెప్పబడినటువంటి ఆ కవితా ప్రక్రియలో ఈ బైబిల్ రాయబడింది. ఆ కవితా ప్రక్రియకు అనుబంధమైనటువంటి కవితా ప్రక్రియ గజలు. ఈ గజలు అంటే స్త్రీల సంభాషణ. స్త్రీల సంభాషణ చాలా మృదువుగా ఉంటుంది, చాలా లాలిత్యంగా ఉంటుంది, గొప్పతనంగా ఉంటుంది. చెప్పే విషయాన్ని సూటిగా, స్పష్టంగా రెండు లైన్లోనే, రెండు పదాల్లోనే చెప్పేటటువంటి ప్రక్రియ బైబిల్. మనకు 62వ కీర్తన, 63వ కీర్తన, 64వ కీర్తన, మొదటి కీర్తన గజల్ శైలిలో ఉన్నటువంటి ప్రక్రియ. గజల్ అంటే మనకు ఉన్నటువంటి విస్తారమైనటువంటి సమాచారంలో 1% మీకు చెప్పగలిగాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించినటువంటి మీకున్న ప్రశ్నలు, అనుమానాలు, ఇబ్బందికరమైనటువంటి వాచాలత్వం, అంటే నా ద్వారా మీకు వినబడినటువంటి వాచాలత్వం ఏమైనా ఉంటే ఇప్పుడే మీరు ప్రశ్నల రూపంలో సంధించవచ్చు. రాజేష్ గారు, ఒక గజల్ సాంగ్ అంటే సెక్యులర్ సాంగే లేకపోతే స్పిరిచువల్ సాంగ్, ఏదైనా ఒక ఆడియో ఒకటి వినిపించగలరా? వినిపిస్తానండి. ఒకసారి వినిపించండి. ఎందుకంటే మాట్లాడుతుంటా తల్లి మీద ఉన్నటువంటి పాటలు ఏమైనా ఉన్నాయా? మదర్ స్కూల్ స్కూల్ మీద ఉంటుందండి. స్కూల్ అది మోడర్న్ కదా, నిన్నది కొంచెం ఇంకో పాత. మదర్ మీద, విలేజెస్ మీద, అదే మన గజల్ శ్రీనివాస్ పాడింది బడి మీద పాట ఉంటుంది, లేకపోతే ఊరు ఊరు మీద అది పెట్టండి. ఊరు మీద పెట్టండి. అది క్రియేటివిటీ. అది నేను అన్నది అసలు ప్రాచీన సంబంధమైన భావం కూర్చుబడే పాట. పాత పాట అయితే ప్రభాకర్ గారు, నేను కొన్ని దగ్గరలో చూశాను ఆ లాస్ట్ రెండో లైన్ లో లాస్ట్ పదం కోసం అలాగ జనాలు వెయిట్ చేయడం. అంటే అది ఆ పదం పలకడం వా వా అందం అందరూ అది గమనించారు సార్ కొన్ని వీడియోస్ లో. అంటే లాస్ట్ పదం పలికేసరికి వాళ్ళ ఒక అద్భుతమైన భావం తెలుసుకోవడం, అది ఆశ్చర్యపోవడం, అందరూ కూడా అప్రిసియేట్ చేయడం, మళ్ళీ
లైన్ కోసం అలా వెయిట్ చేస్తామంట, సెకండ్ లైన్ లాస్ట్ వర్డ్ కోసం వెయిట్ చేస్తానమాట. వా 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 అంటుంటారు. అది అదేంటంటే అది ఒక అలవాట, లేకపోతే నిజంగానే ఆ లాస్ట్ పదం అనేది కిక్ ఇస్తుందా? లాస్ట్ పదం కిక్ ఇస్తుంది సార్. చెప్పండి. అదే ఒక పాట ఏసీరాజునే చూసిన చాలు అన్న పాట గజల్లో ఉంది చూడండి, వినిపిస్తున్నా? అంటే ఉండండి, అది తెలుసు రండి. అలా కాదు వినిపించరు, అలా వినిపించడం కాదు, షేర్ చేయాలి, ఆడియో షేర్ చేయాలి. మీరు అలా వినిపిస్తే క్లారిటీ ఉండదండి. ఉండండి, ముందు రాజేష్ గారు ఏదో చూస్తున్నారు, అది అయిన తర్వాత వచ్చేద్దాం. అది కండగజ్జలో రాసిన పాట. అది ల్యాప్టాప్ లో షేర్, మీరు కోహోస్ట్ కాకుండా మీరు షేర్ చేయలేరే. ముందు నేను కోహోస్ట్ చేయాలి మిమ్మల్ని. కోహోస్ట్ చేసిన తర్వాత షేర్ నొక్కాలి. షేర్ నొక్కిన తర్వాత అడ్వాన్స్ మీరు షేర్ కంప్యూటర్ సౌండ్ నొక్కాలి. ఈలోగా ఆ పాట మీ స్క్రీన్ మీద రెడీగా ఉంచుకోవాలి. ఇలా చాలా తతంగం ఉందండి షేర్ చేయాలి. అప్పుడు మన వీడియోలో క్లారిటీ ఉంటుంది, లేకపోతే క్లారిటీ ఉండదు. అది వాట్సాప్ పంపించండి పర్లేదు. రాజేష్ గారు పరిస్థితి ఏంటంటే అది గజల్ పద్ధతిలో చేసినప్పటికీ ఆ భావం మాత్రం గజల్ కాదండి. అది భావం గజల్ కాదు. అంటే ఆ స్టైల్, ఆ డ్రెస్అప్, ఆ ప్లాట్ఫార్మ్ అదంతా గజల్ సాంగ్స్ ప్రెజెంట్ చేసిన విధంగా ఉంది, కానీ ఆ పాట భావం గజల్, యాక్చువల్ గజల్ కాదు అది. ఏం సార్ ప్రభాకర్? వాస్తవమైన గజల్ కాదు. అది 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 ప్రభాకర్ గారు చెప్పండి సార్, లాస్ట్ వర్డ్ కిక్ ఇచ్చేటట్లుగా. అదే ఆ పాట వినిపించి మన రాజేష్ గారు అది ప్లే చేశాక అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ సార్. ఓకే, ఈలోగా ఎవరైనా కొన్ని క్వశ్చన్స్ అంటే వ్యాలిడ్ క్వశ్చన్స్ తయారు చేసి రాసుకుని ఉంచండి. వ్యాలిడ్ క్వశ్చన్స్ రాసుకుని ఉంచండి దయచేసి, ప్రతి ఒక్కరు అందరికీ ఉపయోగపడే క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఆడియో షేర్ చేయండి సార్. రాజేష్ గారు ఆడియో షేర్ చేయలేదు. సార్ షేర్ లో, షేర్ ఫ్రేమ్ లో లెఫ్ట్ సైడ్ డౌన్ లో ఉందండి కార్నర్ లో, షేర్ కంప్యూటర్ సౌండ్ అని ఉంటదండి, అది అది చెక్ మార్క్ పెట్టి అప్పుడు మీరు చేయాలి. ఒకవేళ కేవలం ఆడియో అయితే అడ్వాన్స్డ్కి వెళ్ళాలి. మీరు ఒక వీడియో అయితే అలాగా, కేవలం ఆడియో అయితే అడ్వాన్స్డ్కి వెళ్ళి షేర్ కొట్టి అడ్వాన్స్డ్కి వెళ్ళి మ్యూజిక్ ఆర్ కంప్యూటర్ సౌండ్ ఓన్లీ అని పెట్టాలండి. ఊరు మాత్రం అలాగే ఉంది. ఆ ఊరు తన బిడ్డ గురించి. ఆడియో పెంచండి, ఆడియో పెంచండి. ఊనమాలు నేర్పిన నీ వీధి బడి కూలిపోతు నీ కుశలం అడగమంది. మాలు నేర్పిన నీ వీధి బడి కూలిపోతు నీ కుశలం అడగమంది. ఆనమాలు పట్టలేని రాములోరి భజన గుడి, ఆనమాలు పట్టలేని రాములోరి భజన గుడి, బీటలేసి నీ కుశలం అడగమంది. ఊనమాలు నేర్పిన నీ వీధి బడి కూలిపోతు నీ కుశలం అడగమంది, కుశలం అడగమౌది, కుశలం అడగమౌది, కుశలం అడగమౌది.
భాషలో అడగమౌది తొలి అడుగులు ముందు ఎవరు మోసారో గుర్తుందా ఈనాటి నీ కీర్తి తొలి అడుగులు ముందు ఎవరు మోసారో గుర్తుందా బ్రతుకులోకి బ్రతుకులోకి నిన్ను పంపిన వీధి రోడ్డు గతుకులతో నీ కుశలం అడగమంది ఊనమాలు నేర్పిన నీ వీధి బడి కూలిపోతు నీ కుశలం అడగమంది సంపదలెన్నున్నా దానానికున్న విలువ నీకు తెలియనిదా సిరి సంపదలెన్నున్నా దానానికున్న విలువ నీకు తెలియనిదా ఊరి మధ్య మన ఊరి మధ్య గాంధీ బొమ్మ నవ్వుతూ ఒరిగిపోతుంది త్యాగం అడగమంది ఊనమాలు నేర్పిన నీ వీధి బడి కూలిపోతుంది కుశలం అడగమంది చాలా అద్భుతమైన పాట వినిపించారు రాజేష్ గారు, ధన్యవాదాలు. ఈ పాట సరే పాట భావము పాడిన పద్ధతి ఇంకా అద్భుతం అనుకోండి. గజల్ అనే ప్రక్రియలో దీంట్లో మీకు ఏం అర్థమైంది ఏమైనా చెప్పగలుగుతారా సార్ ప్లీజ్? అయితే ప్రభాకర్ గారు, ఇప్పుడు రెండు ఆలోచనలు ఉన్నాయండి. ఒకటి గజల్ గీతాన్ని ప్రదర్శించే విధానం, అది ఇందులో లేదు, కేవలం స్టూడియోలో పాడుతా ఉన్నారు ఆయన. అందులో ఆ గజల్ గీతాన్ని ప్రదర్శించే విధానం అయితే ఇక్కడ లేదు. కానీ ఇంకొకటి, ప్రకాష్ గారు సజెస్ట్ చేసిన పాట ఒకటి ఉంది కదండి, అందులో గజల్ గీతం ప్రదర్శించే విధానం ఉంది. కాబట్టి గజల్ గీతాన్ని ప్రదర్శించే విధానం అనేది ఇంపార్టెంటా కాదా? అంటే ఆ ప్లాట్ఫామ్, ఆ డ్రెస్అప్, ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఆహార్యం అంటారా, అవన్నీ ఇంపార్టెంట్ కాదా గజల్ ప్రసాద్? ఆహార్యము అంటే ఆహారము కాదు, నేను చెప్పింది ఆహార్యము. అవునండి, భావభావాలు అంటే ఇంగ్లీష్ లో యాటిట్యూడ్ అంటారు. ఆహార్యం అనేది ప్రధానం. అంటే ఇప్పుడు నేను పలానా వేషం, అప్పుడు మనం నాటకం వేస్తామండి, నాటకం వేసినప్పుడు వాడు దావీదు మహారాజు గెటప్లు లేకపోతే వాడు ఆ డైలాగులు చెప్పలేడు, డైలాగులు చెప్పలేడు. ఆడ కిరీటం పెట్టుకోవాలా, ఆయన్ని పట్టుకోవాలా, ఆ హావభావాలు ఉండాలని కొంతమంది అంటారు. హావభావం అనేది కేవలం గాత్రంలోనే రావాలండి దీనికి. ఆహార్యం అనేది సెకండరీ, అది కేవలం రాసే ఆ కంటెంట్లో, పాడే ఆ గాత్రంలో. మీరు మిగతా పాటలకి ఈ పాటలకి వ్యత్యాసం గమనించండి, పాడే పద్ధతి. మ్యూజిక్ కూడా చూడండి ఎంత లాలిత్యంగా ఉంటుందో. మీ మ్యూజిక్ కూడా మామూలు పాటల్లో ఒక వ్యక్తి నాలుగున్నర శృతిలో పాడితే కొన్నిసార్లు మ్యూజిక్ కంటెంట్ ఐదు శృతిలో వెళ్ళిపోద్దండి. మీరు చాలా క్రిస్టియన్ పాటలు చూడండి, లేదంటే రెండున్నర శృతిలో పాడితే మ్యూజిక్ కంటెంట్ నాలుగు శృతిలో వెళ్తుంది. మీరు గజల్ పాటలో ఆ పాట పాడేటటువంటి అతడు ఏ సాంద్రతలో పాడతాడో అదే సాంద్రతలో అత్యంత లాలిత్యంగా అనుబంధంగానే ఉంటుంది ఆ మ్యూజిక్.
మీరు ఇప్పుడు ఆయన పాడినటువంటి ఆ బడి పాట చూడండి, మీరు మరొకసారి వినండి, ఆ పద్ధతులు వినండి. కాబట్టి ఆహార్యం అనేది ఆ డ్రెస్లో అనే దానికంటే కూడా సెకండరీ అండి. అతని గాత్రంలో పలికించాలండి, సంగీతంలోనే పలికించాలండి అది. అప్పుడే దానికి కొత్త వరవడి మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇందాక ఒక సోదరుడు ఏదో క్రిస్టియన్ సాంగ్ అన్నాడు, ఏం పాట అండి సార్ ప్లీజ్ అది? హలో, ఆ పాట అదే, అది ఆ పాట గజల్ శైలిలో ఉంటుంది, కానీ గజల్ పద్ధతిలో దాన్ని ట్యూన్ చేయలేదు సార్. అంటే నేను అంతే తప్పుగా అంటలేదు, మీ గజల్ సంగీతం ఎప్పుడు కూడా చాలా 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 లాలిత్యంగా ఉంటుంది. అందుకని దానికి దాని అర్థం కూడా ఏంటంటే స్త్రీల సంభాషణ అన్నారు. స్త్రీలు ఒకే ఒకసారి గట్టిగా మాట్లాడుకుంటారు, అది ఎప్పుడంటే గొడవ ఆడుకునేటప్పుడే. మిగతా టైంలో స్త్రీ సంభాషణ ఎంత ఉన్నతంగా ఉంటుందంటే దేవుని స్వరం లాగా ఉంటుంది స్త్రీ స్వరం. మీరు మన భార్యలో మన పిల్లలు మనతో మాట్లాడినప్పుడు మీకు మీరు ఎప్పుడన్నా వాళ్ళ లాలిత్యం గమనించండి, వాళ్ళ ప్రేమతత్వం గమనించండి, వాళ్ళ శృతి ఎప్పుడు కూడా హై పిచ్లో ఉండదు, చాలా లాలిత్యంగా ఉంటుంది. చెప్పండి చాలా ఇజ్రాయెల్ గారు, మీరు బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, నిజంగా మీకు చాలా అవగాహన ఉంది ఈ విషయంలో. వినపడుతుందా? ప్లే చేస్తున్నారండి పాట. అది ఒకసారి హ్యాంగ్ అయింది. ఓకే ఓకే, మళ్ళీ ట్రై చేస్తాను. అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పమంటారా? సార్ చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఆఖరి పదంలో ఎందుకు అంత ఆఖరి పదంలో కిక్ ఉండాలా లేదంటే, ఆఖరి పదమే మొత్తానికి కిక్ అండి. గజల్ ప్రక్రియకి ఆఖరి పదానికి ఉన్న విలువ అంతింత కాదండి. ఇప్పుడు మనం ఇందాక విన్న పాటలో సెలవు అడిగిందట. ఏంటి సెలవు అడగడం అంటే ఏంటి? కూలిపోతున్నాను ఇంకా చాలు బాగా వెళ్తున్నానండి చెప్పడం ఉద్దేశం. ఎవరెవరు అభివృద్ధి చెందారో, ఎవరెవరు ఏ రకంగా తన ఒడిలో ఆడుకున్నారో, సేద తీరారో, వాళ్ళ ప్రయాణం ఏ రకంగా సాగిందో చెప్పాడు ఆ పాటలో. చెప్పాడు, చెప్తూ గతుకుల రోడ్డు సెలవు అడుగుతుందట. అంటే ఇంకా నేను కృషించిపోతున్నాను, ఇంకా నేను నీ కనపడ్ను అనే ఆ భావన దాంట్లో తీసుకొచ్చాడు. ఆ సెలవు అడిగిందనే మాటలో అంచేత ఈ గజల్కి ఎప్పుడు కూడా ఆఖరి పదమే ఆ మొత్తం పదాలను హైలైట్ చేస్తుందండి. ఆ పదాల్లో ఉన్నటువంటి అర్థాన్ని ఇది ఒక్కటే చెప్తుందండి. ఉదాహరణకి మీకు చెప్తాను కదండి, మనకు శతకాల్లో వేమన శతకం బాగా తెలుసు మీకు. మొకటం వేమన శతకం తెలుసు కదా. వేమన పద్యంలో ఉండేటటువంటి మొకటం ఏమో విశ్వధావిరామ వినురవేమ అని ఉంటది. మొదటి రెండు లైన్లో ఏం చెప్తాడండి? విషయాన్ని చెప్తాడు. మూడో లైన్లో అత్యంత అసలు వేమన కవిత్వానికే, వేమన కవిత్వానికే కాదు, ఏ కవి కంటే గొప్ప కవి ఎందుకు అయ్యాడంటే వేమన తాను చెప్పినటువంటి విషయాన్ని ఇక డైరెక్ట్ గా సోలంతో పొడిచినట్టు చెప్పినటువంటి పదం మూడో లైన్ అన్నమాట. నాలుగో లైన్ అది వేరే, విశ్వదాభిరామ వినురమేమ. ఉదాహరణ చెప్తాడండి, డాక్టర్ సామ్యూల్ గారు ఏదో మాట్లాడుతున్నారు సార్. రాయి చెవులోని జోరీగా, చెప్పులోని రాయి చెవులోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముల్లు. ఇది విషయం. చెప్పులోని రాయి చెవులోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముల్లు. ఇంటిలోని పోరు ఇంతింత కాదయా. ఇంటి పోరు వాడితో పోల్చాడు. ఇంట్లో స్త్రీతో భర్త పడేటటువంటి ఆ కష్టాలన్నీ ఈ చెప్పులో రాయితో పోల్చాడు, చెవిలో జోరీగతో పోల్చాడు, కంటిలో నలుసుతో పోల్చాడు, కాళ్ళలో గుచ్చుకున్న ముళ్ళుతో పోల్చాడు. ఎంత బ్యూటిఫుల్ అండి. సరే, మూడో లైన్ వేమన పద్యానికి ఎంత ప్రధానమైందో గజల్కి ఆఖరి పదం అంత ప్రధానమైందండి. ఇప్పుడు అడగండి సార్ సామ్యూల్ గారు ప్లీజ్. సార్ అక్కడ గజల్లో ఏంటంటే రెండు లైన్లు ఉంటాయి, రెండు లైన్లో మొట్టమొదట స్టార్టింగ్ నుంచి చివరి ఆఖరి వరకు చివరి పదం అట్లా ఒక 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 పదం వరకు అట్లా ఆపేసేసి మిగతాదంతా అది క్వశ్చన్. ఆ క్వశ్చన్కి క్వశ్చన్ చెప్పిన తర్వాత ఈ క్వశ్చన్ తర్వాత ఆన్సర్ ఏం చెప్తాడు అని చెప్పేసి మనం వెయిట్ చేస్తాం. అక్కడ ఆ లాస్ట్ పదంతో ఆన్సర్ చెప్తారు, అప్పుడు మనకి అవగాహనకు వచ్చేస్తుంది
ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ లైన్ పాడిన తర్వాత అది అది అప్పటి వరకు అదంతా క్వశ్చన్, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి. ఇప్పుడు ఆన్సర్ లేకపోతే మనకి కంప్లీట్ కాదు. ఆ లాస్ట్ పదంలో ఆన్సర్ ఇస్తారు అది ప్రతి చోట ఎక్కడైనా కానీ వేరే గజల్స్ లో కూడా. అంచేత మీరు చెప్పినట్టు దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది ఆఖరి పదానికి. అవును సార్. మరి మనం ఒకసారి ఎప్పుడైనా ఒక వర్క్ షాప్ లో ఒక గజల్ రాయడానికి ట్రై చేద్దాం అందరూ కలిసి. ఖచ్చితంగా రాయాలి, మీరే రాయాలి, ముందే ప్రారంభం మీరే ప్రారంభం. అంటే అలా కాదు, ఎవరో ఒకరు కాదు, అందరూ కలిసి, అందరు కలిసి. ఎందుకంటే ఆ చెప్పాను కదా రెండు లైన్స్ ఉండాలి. డాక్టర్ చెప్పినట్టు వన్ అండ్ హాఫ్ లైన్స్ లో క్వశ్చన్ ఉండాలి, ఆ లాస్ట్ హాఫ్ లో ఆన్సర్ ఉండాలి. అలాగే మన అందరు బుర్రలు కలిస్తే అలా కనీసం రెండు లైన్ తయారు చేయగలం మనం కదండి. ఒక అంటే ఇప్పుడు చూడండి, ఒక సబ్జెక్ట్ అయితే కంటిన్యూ ప్రతి రెండు లైన్ లో ఒక సబ్జెక్ట్ రన్ అయ్యేటట్టు పెట్టవచ్చు, అదొక ప్రక్రియ. ఏ రెండు లైన్లు ఆ రెండు లైన్లు మనం తగ్గొట్టేయచ్చు కూడా సబ్జెక్ట్. అలా కూడా చేయొచ్చు. ప్రస్తుతానికి మనకి ఇంకా లోతైన జ్ఞానం లేదు కాబట్టి ఏ రెండు లైన్లు ఆ రెండు లైన్లు మనం అవగొట్టేలాగా కూడా తయారు చేయొచ్చు. అందరు కలిసి చేస్తే ఇది చాలా అవసరం కూడా. ఇప్పుడు మన ప్రభాకర్ గారు అన్నట్టుగా శూన్య గీతాలు ఎక్కువైపోతున్న సందర్భంలో ఇలా భావగర్భితమైన విషయాలు మనం చేస్తే అది కొంతమందికి ఒక మోడల్ అవుతుంది కదా. కాబట్టి ప్రభాకర్ గారు ఆ విషయంలో మీరు కొంచెం గైడ్ చేయండి సార్. మీకు ఒక మూలం ఇవ్వమంటారా, ధాతు ఇవ్వమంటారా, గజల్ రాయడానికి ధాతు ఇవ్వండి, కథావస్తు ఇవ్వమంటారా? ఇవ్వండి సార్. కథావస్తు ఏంటంటే దేవుడికి సాతానుకు జరిగిన సంభాషణ. ఓకే, మనకు ఉంది కదండి దేవునికి సాతానుకు జరిగిన సంభాషణ ఉంది కదా. అవును అవునండి. ఏవి గ్రంథంలో కనిపిస్తుంది కదా, ఉంది యేసుక్రీస్తు సువార్తలో కూడా ఉంది కదండి. ఏది మన ఆయన ఆయన శోధింపబడినప్పుడు, అవునండి, అది కూడా సంభాషణే కదండి. సంభాషణే కదా, అది అద్భుతమైన గజల్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా ఎవరైనా కాదు, అందరు కలిసి చేద్దాం. రేపు వచ్చినప్పుడు రేపు వర్క్ షాప్ అదే చేద్దాం. ఓకే, మనం ఇక 9:00 అయింది, మనం మ్యూజిక్ క్లాస్ కి వెళ్ళాలి కాబట్టి నేను ముగిస్తాను. అయితే రేపు మన ఆచార్య ప్రభాకర్ గారు అన్నట్టుగా దేవునికి సాతానికి మధ్యలో ఉన్న సంభాషణ రెండు వాక్య భాగాలు అయితే మనకు బైబిల్లో డైరెక్ట్ గా ఉన్నాయి. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అంటే మనల్ని మధ్యలో పెట్టుకుని దేవుడు సాతాను ఏం మాట్లాడుకుంటారా అనేది కూడా మనం ఊహించుకోవచ్చు. అంతే 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 సార్, అది కూడా మనం ఊహించుకోవచ్చు. కాబట్టి ఈ భావాలన్నీ మీరు రాసేసుకోండి. ఇందాక ప్రభాకర్ గారు చెప్పిన ఒక కథలా రాసేసుకోండి, ఒక స్టోరీ, ఒక ఎక్స్ప్రెషన్ రాసేసుకోండి. రేపు వాటిని మనం రెండేసి లైన్స్ లో పెడదాం. ఈ రాత్రి కొంత కుస్తీ పడదాం. ఈ రాత్రి నిద్రపోకుండా రాసేది ఎవరు అంటే మేరీ ప్రకాష్ గారు. ఇప్పుడు కానీ ఇక మనం ఆవిడ చెవులో ఒక మాట పడేసావా, ఇప్పుడు నిద్ర పట్టదు, తిండి తినబుద్ది అయ్యదు. ఈ రాత్రి అంతా కూర్చొని గజల్స్ కళ్ళ కూడా వస్తాయి. పొరపాటు నిద్ర పట్టిందా, నిద్ర అంతా గజల్స్ అయ్యి ఉంటాయి. కాబట్టి అలాంటి మేరీ గారు మన మధ్యలో ఉన్నారు కాబట్టి మనకేం పర్వాలేదు, రేపు మనం గజల్స్ రాసేస్తాం. చిన్న ప్రశ్న అండి సార్, చెప్పండి. ఎండూరు ప్రభాకర్ గారు, అక్షర నియమం ఏమైనా ఉందా? ఉంది కానండి, అది ప్రస్తుతానికి అవసరం లేదు. అది కొంచెం అంటే తెలుగులో ఎవరు పాటించడం లేదు, అందుకని చెప్పడం లేదు నేను. అంటే పాడేటప్పుడు ఒక తాళం ఉండాలి కదండి, తాళం ఆటోమేటిక్ వచ్చేస్తుంది అండి. అక్షరహీమే ఉండాల్సిందే మరి. అంటే అక్షరాలే ఉండాలి అని ఏమైనా నిబంధన ఉందా? నిబంధన లేదు కానీ దానికి యతి ప్రాసలు దానికి ఉన్నాయి. యతి ప్రాసలు పాటిద్దామండి. అంటే ఒకటో లైన్ ఎన్ని అక్షరమో ఖచ్చితంగా రెండో లైన్ అన్ని అక్షరాలు ఉండాలి. ఏం సార్ అదొకటి ఉంది. అంటే మీరు కొండ గుర్తు ఏంటంటే సార్, కొండ గుర్తు చెప్తున్నాను మీకు. అంటే ఇప్పుడు దీనికి కూడా ఈ సాహిత్య ప్రక్రియ కూడా మనకు ఛందోబద్ధమైన నియమాలు ఉన్నాయి. అయితే పెద్ద పెద్ద కవులు కూడా రాసినటువంటి ఛంద ఈ గజల్స్ లో వాళ్ళు ఆ పద్ధతి కాకుండా తెలుగు కవితా ప్రక్రియ పద్ధతిని దీనికి జోడించారు, మార్పులు జరుపులు తీసుకొచ్చారు. అంటే గజలేది కానీ ఉర్దూ సాహిత్యంలో ఉన్నటువంటి ఛందోబద్ధమైన నియమాలు దీనికి పెట్టకుండా తెలుగు
పాటలకు ఉన్నటువంటి చందోబద్ధ నియమాలు పెట్టి గజలు రాశారు. కానీ శైలి అదే, ముగింపు కూడా అదే, ముగింపు బిగింపు అచ్చం గజలే ఇంకా. అంటే గజలు అంటే గజలు కాదని కాదు, గజలే అది. కానీ రాసినటువంటి పద్ధతి మాత్రం తెలుగు సాహితీ ప్రక్రియ పద్ధతిలో రాయడం జరిగింది, అందువల్ల నేను చెప్పడం లేదు. కొండ గుర్తు ఏంటంటే, ఇప్పుడు మన శాలేశ్వరరావు గారు చెప్పినట్టు మొదటి పదంలో మీరు 22 అక్షరాలు వచ్చినాయి అనుకోండి, మొదటి పాదంలో 22 అక్షరాలు వస్తే రెండవ పాదంలో కూడా 22 అక్షరాలు 24 అక్షరాలు దాటకూడదు. గజలకి దీర్ఘం ఎక్కువ ఉండదు, గుర్తు పెట్టుకోండి మీరు. ప్లుతం ఉండదు దీనికి, అంటే రాగ ప్లుతం ఉండదు గజల్లో. మీరు ఒక అక్షరం ఎక్కువ వచ్చింది కాబట్టి దీర్ఘంలో కలిపేయడానికి కుదరదు అక్కడ. మీకు పాటలు అది అది సాధ్యం. నడిపించు నానా కవిగా రాసింది, మామూలు వా రాశాడు అక్కడ. మనం అతి దీర్ఘం తీసాం, కలిపేసుకుందాం మనం. కానీ గజల్లో అలా కుదరదండి. అలాని చెప్పేసి అసలు కుదరదని కాదు, కొంతమేరకు మాత్రమే అనుమతించబడుతుంది. ఇది ప్లుతం. ప్లుతం అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, రాజేష్ గారు చెప్పారు. అయితే మీరు గజల్కి మిగతా పాటల కంటే గజల్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఇది ఆశాంతము బాగా లయలో ఉండాలండి. లయ కుదరాలి దీనికి, తాళం అద్భుతంగా కుదరాలి. ఈ దీనికి ఎక్కడ కూడా పదం పొసకుండా ఉండటానికి లేదండి. మీరు మొదటి పాదము ఎంత లయాత్మకంగా రాశారో రెండో పాదం కూడా అంతే లయాత్మకంగా రాయాలి. రెండు పదాలు లయకి బాగా కుదిరేటట్టుగా రాయాలి. పల్లవి చరణంలా ఉంటుందంటే అన్ని చరణాలేనా? అసలు పల్లవి అనేది మీరు ఉన్న పల్లవి చరణాలు అన్ని ఒకేలాగా ఉంటాయండి. దీన్ని అంటే మనం పల్లవిగా విడగొట్టుకోవడం అంతే. అలా కదండి, మళ్ళీ పల్లవి అంటే రిపీట్ చేస్తాం, చరణం పడిన తర్వాత మళ్ళీ పల్లవి ఎత్తుకుంటాం కదండి. ఇందులో ఆ ప్రక్రియ ఉంటుందండి, సాధారణంగా రిపీట్ అవ్వటం ఉండదండి పల్లవి. అది చెప్పాను కదా, దేశీయత దానికి పూసారు. యాక్చువల్లీ గజలకైతే ఇప్పుడు పార్సీ పాటలు ఉన్నాయండి మనకి. ఇరానీ మీకు మీకు కొన్ని అంటే రేపు నేను డౌన్లోడ్ చూపిస్తాను. ఇరాక్ దేశంలో పాడే జానపద గీతాలు ఉన్నాయండి, అవన్నీ గజల్ సాంగ్సే. వాటికి పల్లవి రిపీట్ అవుతుంది మరి. ఓకే, రిపీట్ అయినా పర్వాలేదు సార్, కానీ పల్లవి కూడా ఒకేలాగా ఉంటది, చరణం కూడా ఒకేలాగా ఉంటది అంతే. నీళ్లు కావాలి కదా దానికి. తర్వాత రేపు ఇంకొక ప్రాధాన్యమైన విషయం చెప్ప, ఈరోజు చెప్పదలుచుకున్నారు కానీ మనకి మ్యూజిక్ క్లాసు టైం అయింది కాబట్టి దాన్ని ఈరోజుతో నేను చెప్పదలుచుకోలేదు. రేపటి క్లాసులో మీలో ఉన్నటువంటి సృజనాత్మకతకి ఇంకొక ప్రత్యేకమైన కోణం చెప్పదలుచుకున్నానండి. ఆ కోణం మీకు చాలా మందికి యాప్ట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా యాప్ట్ అవుద్దండి, అది ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి ఆ గొప్ప సృజనాత్మకత చాలా త్వరగా అది అవుట్పుట్ రావడానికి అవకాశం ఉంది. అది రేపు చెప్తాను మీకు, మనకు టైం అయిపోయింది, అది కూడా విస్తారంగా మాట్లాడుకోవాలి. ప్రార్థన రాశారు డాక్టర్ సామిల్ గారు వచ్చారు కాబట్టి పెద్దవారు వారికే ఇద్దామండి. అంకుల్ ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నాను బాగున్నాను, థ్యాంక్ యూ. డాక్టర్ గారు పాట అంతా రికార్డ్ అయిపోయింది, అయితే ఒక పదాన్ని మళ్ళీ మార్చమన్నారు డాక్టర్ గారు. అవును, సన్నిధి అనే మాట ఆయన హృదయాన్ని తాకలేదు కాబట్టి ఆలయం, అసలు ఆయన రాసినప్పుడు ఆలయమే రాశారు. మన ఆనంద్ గారు ట్యూన్ కోసం సన్నిధిగా మార్చారు దాన్ని. కానీ డాక్టర్ హృదయంలో ఉన్నది ఆలయమే, ఫిజికల్ బిల్డింగ్. అవును, ఫిజికల్ బిల్డింగ్ విషయంలో ఆయన ప్రయాసపడ్డారన్నమాట, దేవుడు వాడుకున్నాడు. అక్కడ సన్నిధి అనేసరికి ఇది కామన్, ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడా అక్కడ సన్నిధి వచ్చేస్తుందండి కాబట్టి డబ్బులు ఖర్చు అయితే అయ్యాయి, మళ్ళీ అది రీరికార్డ్ చేయాల్సి అన్నారు. ప్రార్థన చేసుకుందాం అండి. మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి దేవా, యేసయ్య, నీ పరిశుద్ధ దివ్యనామం స్తుతులు స్తోత్రాలు. నీకే స్తుతి స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావము, ఆధిపత్యము, అధికారము యుగ యుగములు నీకు చెల్లును గాక. ప్రభా, ఈ సాయంత్రం సమయంలో ఈ రీతిగా మరి ప్రభా శాలమయ్య గారి సంస్థల ప్రభా చేరి మేమందరం ప్రభా ఈ లిరిక్ రైటింగ్ లో ప్రభా మేమందరం చేరి మరి ఇప్పటివరకు ఎన్నో విషయాలు ప్రభా నేర్చుకున్నాం. ఏసయ్య మరి ఎన్నూరు ఆచార్య ఎన్నూరు ప్రభాకర్ గారు
మాకు ఎన్నో చక్కటి చక్కటి విషయాలు నేర్పించారు తండ్రి ప్రభా. మరి ఇంతవరకు మేము విని కానీ అనగాని ప్రభా విశాల ప్రభా మాకు తెలియపరిచారు. చాలా సంతోషం ప్రభా, మమ్మల్ని నీ బిడ్డలమైన మాకు ఇటువంటి చక్కటి విషయాలు తెలియపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అట్లాగే ప్రభా విశాలమయ్య గారిని, అట్లాగే తాతపూడి రాజేశయ్య గారిని అందరిని దీవించండి, ఆశీర్వదించండి, కృపతో కనికరించండి, కటాక్షించండి, మన్నించండి, ఆశీర్వదించండి ప్రభా. కరోనా వైరస్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏసయ్య ప్రభా. నీ ఎందున్న వారికి ఎటువంటి శిక్షా విధి లేదన్నా అయినప్పటికీ ప్రభా ఇప్పటికీ ఇంకా చాలా మందిని ప్రభా కరోనా వైరస్ ఇబ్బంది పెడతా ఉంది తండ్రి. నీ ప్రభా మా అందరు తప్పుదమ్మలను క్షమించి మన్నించి పాప క్షమాపణ రక్షణ దయచేసి కరోనా వైరస్ మా మధ్య నుంచి తీసేసి ప్రభా మీరు ఈ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి వాళ్ళ ఆయుష్ ప్రకారంగా వాళ్ళు బ్రతికే బాధ్యత ధన్యత దయచేసి దీవించి ఆశ్రయించి పోషించి సంరక్షించమని ప్రార్థిస్తున్నాయి సైనికు స్తోత్రాలు ప్రభా. ఇప్పటివరకు జరిగిన క్లాస్ అంతట్లో ప్రభా మీరు ఉండి సమస్తంలో మరియు దగ్గర క్రమంగా జరిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మరొకసారి ప్రభు శాలమయ్య గారిని, ప్రభా తాత్పూడి రాజేశయ్య గారిని, అట్లాగే ఎండూరు ప్రభాకర్ అయ్య గారిని చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశ్రయించమని ఈ మనల్ని ఏసై పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ. ఈరోజు మనం ఎంతో చక్కని విషయాలు బోధించిన ఆచార్య ఇండ్లూరు ప్రభాకర్ గారికి, మన రిసోర్స్ పర్సన్ రాజేష్ తాతపూడి గారికి సదాకాలంతో అండి వర్ధిల్ల చేయను గాక. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ సాయంత్రం మళ్ళా సమయానికి కలుసుకుందామండి. పాట మీరు రాయక్కర్లేదు, జస్ట్ ఆ భావాలు రాసుకొస్తే చాలు. రేపు పాటగా మనం తయారు చేసుకుందాం. ముందు ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేయండి. ఒక క్వశ్చన్ దానికి ఆన్సర్ అంతే. ఓకే సార్. ఓకే, అది గుండెల్లో పిండేసినట్టు ప్రశ్న అనమాట. అలానే ఉండాలి. ఓకే రైట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.